మీరు వింటున్న పాటలు నవత ఆర్ట్స్ వారి ఇంటింటి రామాయణం చిత్రంలోనివి. ఇంటింటి రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసుంటే సల్లారా పాటలు. పాడిన పాటలు చాలు గానీ త్వరగా బయటికి రా, ఆఫీస్కి వేళవుతోంది. శ్రోత, బామ్మగారి కోరిక మీద పాటల కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఒరే మోహన, టిఫిన్ పెట్టాను తిను. వస్తున్నా. అదేమిట్రా నెయ్యి లేకుండా మింగుతున్నా, ముందు కూర్చో. ఒరే, తిండి దగ్గర ఎలా కంగారు పడకపోతే ఆ బాత్రూమ్ నుంచి కాస్త తొందరగా బయటపడి ఆడవచ్చుగా. రేపటి నుంచి అలాగే ఇస్తాలే బామ్మా. అవును గాని నాకు తెలియక అడుగుతాను, బాత్రూమ్ లోకి వెళ్ళగానే నిన్ను త్యాగరాజు ఆహ్వానిస్తాడేమిట్రా? కాదే, బాలసుబ్రహ్మణ్యం పోతాడు. సరేలే, వేధ వేళ కోళాలు నువ్వును, కాస్త నిదానంగా నవిలి మింగరా. ఏం పర్వాలేదు, వేడి వేడి దోశలు తెస్తాను. కనిచి బస్ స్టాప్ 100 గజాల దూరం, అంటే 3 నిమిషాలు నడక. బస్సు కోసం వెయిటింగ్ 2 నిమిషాలు, బస్సు లో ఆఫీస్కి వెళ్ళడానికి 10 నిమిషాలు, నేను ఆఫీస్ లో గడిపెట్టాను 3 నిమిషాలు, మొత్తం 18 నిమిషాలు. అయ్య బాబోయ్, ఉన్నది 15 నిమిషాలు, ఆల్రెడీ 3 నిమిషాలు లేట్ నేను. ఒరే నాయన, మోహన, అయ్యయ్యో, వీడి లెక్కలు ఏమిటో, వీడి ఉరుకులు పరుగులు ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. అసలు వీడి లెక్కలు పాపం ఆఫీస్ వాళ్ళకైనా అర్థమవుతాయో లేదు. ఇప్పుడు ఈ లెవెల్ ఏ పోయిందంటే, నెక్స్ట్ బస్ రావడానికి 10 నిమిషాలు పడుతుంది. భాస్కర్ మళ్ళీ అడిగారండి. ఏ విషయం? మోహన్ బాబు గారు వచ్చారా అని. ఆలస్యంగా రావడం అతని హాబీ, ఆయన మీద చిందులు దొక్కడం ఈయన గారి హాబీ. వీరిని ఎవరు ఏం చేయలేరు. 16 పదహారులు ఎంత? అది తెలిస్తే అక్కడే కూర్చున్నాను కదండి, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తాను? నీకు తెలిస్తే చెప్పచ్చుగా. నాకే తెలియడం లేదంటే ఈ ఆఫీసులో ఇంకెవ్వరికి తెలియడానికి వీల్లేదు. అయ్యా కోటీశ్వరరావు గారు. తప్పు నాయన, మన పేరు కోటీశ్వరరావు కాదు, కోటేశ్వరరావు. కోటు ప్లస్ ఈశ్వరుడు అనగా కోటు కలిగిన ఈశ్వరుడు అని అర్థము. ఇదిగో ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈ కోటు ఒక్కటే కర్ణుడికి కవచంలాగా నన్ను అంటి పెట్టుకుని ఉన్నది. తమరి జీవిత చరిత్ర ఆఫీసులో అందరికీ తెలుసు, కానీ ఆపేయండి. అది కాదు కోటీశ్వరరావు గారు, అదే కోటు ఈశ్వరరావు గారు. బాసు కొత్తగా పెళ్ళయింది కదా, ఒక 4 రోజులు సెలవు పెట్టి సరదాగా హనీమూన్ కి వెళ్ళొచ్చు కదా. దీన్నే చొప్పదంటూ ప్రశ్నలు అంటారు. వారికి పెళ్ళైతే ఇప్పుడైంది, కానీ హనీమూన్లు సవాలక్ష అయిపోయాయి. గతంలో ఎన్నో రకాల మూన్లతో 800 గాలల హనీని వారు చప్పరించేశారో నీకేం తెలుసు? అంతేనంటారా? సరే 16 పదహారులు. నీకు తెలియదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా అందరికీ మార్నింగ్లు గుడ్ డే, కానీ నీది మాత్రం వెళ్ళి బాస్ కనబడితే తెలుసు. అదేంటి అయ్యా? బాస్ గారు ఇప్పటికే 3 సార్లు అడిగారు మీ గురించి. బాస్ ఏ మూడ్లో ఉన్నారు? ఏ మూడ్లో ఉన్నా నీ ఉద్యోగం మాత్రం ఊడదయ్యా, ఎందుకంటే నీలాంటి కంప్యూటర్ బ్రెయిన్ గలవాడు మరొకడు దొరకడు కాబట్టి. అలా అని ఆశీర్వచన మంత్రాలు కూడా తప్పించుకుందామని చూస్తున్నావేమో, అవి తప్పవు. వెళ్ళి అచ్చింతలు అయితే రాబో. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. మా సెక్రటరీ రాగానే మీకు ఫోన్ చేస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. అరగంట ఆలస్యంగా వచ్చి ఎందుకు వచ్చిన గుడ్ మార్నింగ్? ఏది ఆఫీసు, దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం వెళ్ళవలసిన బాధ్యత మనకుందని ఆలోచన కూడా లేదా? ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యంగా రావటం మానలేవా? అది కాదు బాస్, బస్సు మిస్ అయితేను. నాకు కావాల్సిన సంజయ్శీలు కాదు, సరైన టైంకి రావటం. ఊటీ ఎస్టేట్ నుంచి అర్జెంటుగా సరుకు తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు, అవతల చూస్తే రైల్వే స్ట్రైక్. ఏం చేయాలో అర్థం కాక నేను కన్ఫ్యూజ్ అవుతుంటే నువ్వు ఆలస్యంగా రావటమా? మీరే వరీ కావు సార్, 1 మినిట్ సార్. కోయంబత్తూర్ కోడు 0423. హలో మురుగన్ ట్రాన్స్పోర్ట్, అక్కడ కుమరన్ ఉన్నాడండి. ఓ గుడ్ మార్నింగ్ కుమరన్, నేను మోహన్ మాట్లాడుతున్నాను మద్రాసు నుంచి. ఏం లేదు, మీ ఆఫీసు నుంచి 30 లారీలు ఊటీకి వెళ్ళాలి, అక్కడ మా ఎస్టేట్లో సరుకు ఉంది, అది తీసుకుని సరాసరి ఈ ఆఫీసుకు రావాలి. ఏంటి రేటా? కొత్తగా మాట్లాడతావేంటయ్యా? ఆ బ్రోకరేజీ మైలేజీ మిగతా బిల్స్ ఈ ఆఫీసుకు పంపించండి, ఆ పేమెంట్ ఇక్కడే చేస్తాం. థ్యాంక్ యూ. ఏర్పాటు బాగానే ఉంది కానీ మోహన్,
లారీలో మనకు జర్నీ రేట్ ఎక్కువ అవుతుంది. అవును సార్, మనది మొత్తం టోటల్ జర్నీ 600 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు అంటే 62.5 మైళ్ళు. 6 × 62.5 = 375 మైళ్ళు. ఇక్కడి నుంచి ఖాళీగా తిరిగి వెళ్లే లారీలో మళ్ళీ మనం లోడ్ పంపుతాం. అందువల్ల మనకి 25% కాస్ట్ కలిసి వస్తుంది. టోటల్ కాస్ట్ లో 25% తగ్గిస్తే మనకి వ్యాగన్ కంటే లారీయే చీప్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యాగన్ అంటే 3 లారీలు, 10 వ్యాగన్ల బదులుగా 30 లారీలు. సో స్టాప్ 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 స్టాప్. నువ్వు కంప్యూటర్ లాగా లెక్కలేసి చెప్పగలవేమో గానీ నేను దాన్ని అర్జెంటుగా ఆరాయించుకుని జీర్ణం చేసుకునే శక్తి నాకు లేదు. ఆ క్యాలిక్యులేషన్ ఏదో క్లియర్ గా ఒక పేపర్ మీద రాసి ఫైల్ చేయి, నేను తర్వాత చూస్తాను. అలాగే సార్. అక్క అక్క శాంతక, నీకు గుడ్ న్యూస్. అచ్చ తెలుగులో శుభవార్త అన్నమాట. ఏమిటే హడావుడి, హాస్పిటల్ నుంచి ఉరకల పరుగుల మీద వస్తున్నావేమిటి? ఉరకల పరుగుల మీద కాదు, 10వ నెంబర్ బస్ మీదే వచ్చాను. కానీ నా కాపీ ఇచ్చేసి నువ్వు అర్జెంట్ గా తయారు. ఎక్కడికి? మన అభిమాన నర్తకి హేమారాణి ప్రస్తుతం మనూళ్ళనే ఉంది. ఏమిటే నువ్వు చెప్పేది నిజమేనా? ఆవిడ డాన్స్ ఉందంటే చాలు, ఏ ఊళ్ళోనైనా పెద్ద సందడి హడావుడి ఉంటుంది. మరి మన ఊళ్ళో లాంటిదే కనపడడం లేదే. మై డియర్ సిస్టర్, ఈ ఊరికి ఆవిడ వచ్చింది డాన్స్ చేయడానికి కాదు, కాపురం చేయడానికి. రాజ్ కుమార్ అనే ఆయన్ని కట్టుకుని ఈ ఊరొచ్చి గుట్టుగా సంసారం చేస్తోంది. ఆ విషయం నేను ఇప్పుడే తెలుసుకుని అడ్రస్ సంపాదించాను. నువ్వు తయారైతే ఆవిడ దర్శించుకుని ఆటోగ్రాఫ్ తీసుకుందాం. శాంతమ్మా శాంతమ్మా, మీరా బాబాయ్? పల్లె నుంచి ఇదేనా రావడం? అవునమ్మా, బోరింగ్ మిషన్ చెడిపోతేను బాగు చేయించుకోవడానికి వచ్చాను. పనిలో పని ఈ సంవత్సరం తోట మీద మీకు వచ్చిన 2000 రూపాయలు మీకు ఇచ్చి పోదామని పట్టుకొచ్చా. లోపలికి రండి బాబాయ్, కూర్చోండి. ఇదిగోనమ్మా, ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఏం బాబాయ్, అక్కకు డబ్బులు ఇవ్వడం తప్ప నాకు మరేం తీసుకురాలేదా? తీసుకురాకపోతే నువ్వు ఊరుకోవని తెలుసమ్మా, అందుకే నీకు ఇష్టమని ఈ తేగలు పట్టుకొచ్చాను. వెరీ గుడ్, సమయానికి తీసుకొచ్చావు బాబాయ్. నర్తకి రాణిగారిని చూడడానికి ఉత్త చేతులతో వెళ్ళడం ఎలాగా అనుకుంటున్నాను. అదేమిటి, ఆవిడ తేగలు పట్టుకెళ్తే ఏం బాగుంటుంది? అక్క, ఆవిడ మనలాంటి మనిషే, అంతరిక్షం నుంచి ఏం దిగిరాలేదు. అయినా అభిమానంగా ఇవ్వడం ప్రధానం తప్ప ఇచ్చేవి ఏంటనేది ప్రధానం కాదు. ఆ సరే సరే, నువ్వు బాబాయ్ కాఫీ ఇచ్చేసి త్వరగా తయారు. నమస్కారం. కూర్చోండి. నా పేరు రాధ, ఆమె పేరు శాంతి. ఆమె నాకు అక్క, బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నేను హౌస్ సర్జన్ చేస్తూ ఓ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఆమె వంట చేస్తూ ఇంటిని నన్ను భద్రంగా చూసుకుంటుంది. మాకెవ్వరూ లేరు, మీరంటే అభిమానం మాత్రం విపరీతంగా ఉంది. పేపర్లో మీ బొమ్మ పడ్డా, మీ గురించి వార్త పడ్డా మేమెంతో సంబరపడతాం. మీరు ఈ ఊళ్ళో స్థిరపడ్డారని తెలిసి ఇద్దరం కలిసి మిమ్మల్ని కలిసి చూద్దాం అనుకున్నాం, చూస్తున్నాం. నువ్వు చాలా మాటకారులా ఉన్నావి. మీలా ఆటకారయ్యే అదృష్టం లేక ఇలా మాటకారినయ్యాను. చిన్నప్పుడు మా అమ్మ దీనికి వసపోస్తుంది అనుకుంటాను. కొంచెం వావిడ ఎక్కువ అండి, తప్పుగా అనుకోకండి. భలే వరే, తమాషాగా మాట్లాడుతుంటే తప్పుగా ఎందుకు అనుకుంటాను? తీసుకోండి. మీరిచ్చేవి మేం తీసుకోవాలంటే ముందు మేం తెచ్చినవి మీరు తీసుకోవాలి. తేగలు మా ఊరు నుంచి వచ్చాయి. ఇవి మీకు ఇవ్వడానికి చిన్నతనం ఫీల్ అయింది మా అక్క. నేను మాత్రం మీకు మీ చిన్నతనం గుర్తొస్తుందని ఫీల్ అయ్యాను. ఐ యామ్ కరెక్ట్? నిజమే, చిన్నప్పుడు ఇవి మొక్కజొన్న పొత్తులు తెగ తినేదాన్ని. థ్యాంక్ యూ, తీసుకోండి. రంగమ్మా. అమ్మా. రాణిగారు, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా. అడుగమ్మా. నాట్యంలో పెద్ద పేరు తెచ్చుకున్న మీరు హఠాత్తుగా కళకి పులుస్టాప్ పెట్టేసి పెళ్ళెందుకు చేసుకున్నారు? కళ అనేది అనంతం, జీవితం స్వల్పం. కళ జీవితంలో ఒక భాగం కావాలి, కానీ జీవితమే కళ కాకూడదు. ఎంత కళాకారునికైనా ఏదో ఒక స్టేజ్లో ఏజ్లో సంసారం పిల్లలు అనే తపన పుడుతుంది. అలా కానప్పుడు ఆ బ్రతికి అర్థం పరమార్థం ఉండవు. అందుకే ఐ హావ్ సెటిల్డ్ ఇన్ లైఫ్. కళాసేవ ప్రజాసేవ అని పెద్దలు తెగరుస్తారు కదా, దానికి మీరేమంటారు? సేవ అన్న పదం చాలా పవిత్రమైనది. అది మహాత్మా గాంధీ, మదర్ తెరసాలకు సంబంధించింది తప్ప మిగతా వాళ్ళు ఆ మాట ఉచ్చరించడానికి కూడా తగరు. ఆ బైది బై చూడమ్మా శాంతి, నువ్వు బిఏ పాస్ అయ్యావు కదా, ఉద్యోగం ఏం చేయడం లేదా? చెయ్యాలనే ఉందండి, అవసరం కూడాను. పొలం మీద వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి చూస్తుంటే. నీకు చెయ్యాలనుంటే అదేం పెద్ద విషయం కాదు, మా ఆయనతో చెప్పి మా కంపెనీలో అపాయింట్ చేయిస్తాను. మీరు నాకు ఆ సహాయం చేస్తే మీ మేలు జన్మలో మర్చిపోలేనండి. అయితే ఈ రోజే చెప్తాను, రేపే నీ సర్టిఫికెట్స్ తీసుకుని మా ఆఫీస్కి వెళ్ళు. నీకు ఉద్యోగం ఇచ్చి తీరాలని మావిడ చాలా గట్టిగా చెప్పింది. ఏదో నా మీద అభిమానంతో. లుక్ మిస్ శాంతి, రికమెండేషన్స్ బట్టి ఉద్యోగాలు ఇచ్చే అలవాటు నాకు లేదు. ఐఎమ్ సారీ. సారీ సార్. ఏంటి లేచో, రికమెండేషన్ ఉంటే ఇవ్వనన్నాను గానీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇవ్వనలేదే. అంటే? నీకు ఉద్యోగం ఇస్తున్నాను,
ఫస్ట్ క్లాస్ మార్కులు, డిగ్రీలు, టైపు, షార్ట్ హ్యాండ్ అన్ని ఉన్న ఇలాంటి మనిషికి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. థాంక్యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. మోహన్ ని పంపించు. టేక్ యువర్ సీట్. మిస్ శాంతి, ప్రస్తుతం నిన్ను మోహన్ అని నా సెక్రటరీ కమ్ మేనేజర్ గారు అసిస్టెంట్ గా అపాయింట్ చేస్తున్నాను. సార్, నేను మీరు చెప్పిన 1800 టన్నులు సుమారు 200 లారీలు. ఈమె మిస్ శాంతి, కొన్నాళ్ళ పాటు ఈమె అసిస్టెంట్ గా ఉంచుకొని వర్క్ నేర్పించు. అలాగే సార్, రండి మేడం. వన్ మినిట్. ఇతను చిన్న సైజ్ కంప్యూటర్, కంగారు పడద్దు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. రండి, ఇదే మీ సీట్, కూర్చోండి. థ్యాంక్ యూ. చూడండి, ఈ ఫైల్ లో మన ఏజెన్సీల లిస్ట్ అంతా ఉంది. వీళ్ళందరికీ త్వరలో రిప్లై ఇస్తామని ఇన్ఫార్మ్ చేయండి. అలాగేనండి. ఏమండి కోడీశ్వరరావు? అయ్యా, ఇందా మీరు ఏదో అడిగారు, రండి ఇలా. చెప్పండి. అదే బాబు, ఎస్టేట్ వర్కర్ల బోనస్ టోటల్ అమౌంట్ తేల్చావడం లేదు. ఇప్పుడు నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఇందులో అంత బుర్రబద్దలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి? మొత్తం మన వర్కర్స్ 630 మంది, అవునా? అవునండి. మగవాళ్ళు 300, ఆడవాళ్ళు 200, కుర్ర పీనుగులు 130 మంది. అందులో మగవాడి జీతం 450 రూపాయలు, మనం 2 నెలల జీతం బోనస్ ఇస్తున్నాం. అంటే 2 x 450 రూపాయలు =900. మొత్తం మగవాళ్ళు 300 మంది, 300 × 900 2,70,000. ఆ లక్షన ఆడవాళ్ళకి 40,000, కుర్రవాళ్ళకి 10,000, టోటల్ 50,000. ఈ 50,000 ప్లస్ ఆ 270,000 మొత్తం 320,000. ఇవి 2 తపాలుగా మనం ఇస్తున్నాం. అంటే డివైడెడ్ బై 260,000. ఆల్రెడీ ఆ మేనేజర్ దగ్గర 100,000 ఉన్నాయి. మిగతా 60,000 మనం డ్రాఫ్ట్ గా పంపించాలి. అర్థమైందా? ఆ విషయం ఫోన్ చేసి చెప్పండి. బతికించారు బాబు. చాలా స్పీడ్గా లెక్కట్టేసరే. ఈ లెక్క ఒక లెక్కటండి. 1వ క్లాస్ కుర్రాన్ని నిద్రలో లేపడిగినా తక్కువ చెప్పేస్తాడు. మా కోటేశ్వరరావు గారి బ్రెయిన్ కాకెత్తుపోయింది. రోజుకు మీరు ఎన్నిసార్లు అవుతారు? నేను లెక్క పెట్టలేదు. ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజుకు ఒక 50 సార్లు అవుతారు అనుకుందాం. మీ నవ్వు చూసి ప్రతివాడు 1 నిమిషం కొయ్యి బారిపోతాడు. అంటే రోజులో వాడికి 50 నిమిషాలు పోతుందన్నమాట. ఆఫీసులో ఉన్న 10 మంది 10 50లు 500 నిమిషాలు, అంటే 8 గంటల 20 నిమిషాల వర్కింగ్ టైం పోతుందన్నమాట. ఆఫీసులో గంట వర్కింగ్ విలువ 100 రూపాయలు అనుకుంటే 8 గంటల 20 నిమిషాలకి 833 రూపాయల 33 పైసలు నష్టం. మరి నెలకి 21,300. నా నవ్వు వల్ల 1,000 రూపాయలు నష్టమైతే నేను ఇక నవ్వనులేండి. అమ్మమ్మ, మీ నవ్వు చూసేవాడికి కలిగే ఆనందం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందండి. లాభం కోట్లలో ఉండి నష్టం వేలల్లో ఉంది కనుక మీరు నవ్వితేనే మాకు లాభదాయకం. అందుకని మీరు ధారాళంగా నవ్వే. అంటే నువ్వు పని చేయవలసింది ఓ లెక్కల మాస్టర్ దగ్గర అనమాట. అవునే, ఆయన భలే తమాషా అయిన మనిషే. ఎలాంటి లెక్కలైనా క్షణాల మీద నోటుతో చెప్పేయగలడు. అసలు జోక్ ఏమిటంటే, నా నవ్వు మీద క్యాలిక్యులేషన్ చేసి నేను నవ్వటం చాలా లాభదాయకం అని తేల్చాడు. ఇవాళ నీ నవ్వు మీద క్యాలిక్యులేషన్ చేశాడంటే రేపు నీ లవ్వు మీద క్యాలిక్యులేషన్ మొదలు పెడతాడేమో జాగ్రత్త. చెప్పోవే. సరే గాని, నేను ఒకసారి రాణిగారింటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం అనుకుంటున్నాను. ఒత్త చేతులు ఊపుకుంటూ వెళ్ళక ఏమైనా పళ్ళు పువ్వులు పట్టుకెళ్ళు. అలాగే. నమస్కారం అండి. నమస్కారం. ఎందుకు ఇవన్నీ తెచ్చావు? ఆలయానికి, ఆత్మీయుల దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదంటారు. చేతుల్లో ఏమీ లేకపోయినా మనసులో అభిమానం ఉంటే అదే చాలు. బై ది వే, కంగ్రాచులేషన్స్ ఉద్యోగం వచ్చినందుకు. అందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవసరం లేదు. నేను రికమెండ్ చేయకపోయినా నీకున్న క్వాలిఫికేషన్స్ కి ఉద్యోగం వచ్చి తీరేదని మా వారు చెప్పారు. హాయ్ శాంతి, ఎలా ఉంది కొత్త ఉద్యోగం? స్టాఫ్ అంతా ఫ్రెండ్లీగా ఉండడంతో కొత్త అనిపించడం లేదండి. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు. ఓకే. అలాగే. రాణి, నేను అలా క్లబ్ వరకు వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ బాయ్. చూడు శాంతి, నీకేదైనా ప్రాబ్లం వస్తే ఆయనతో చెప్పు. ఆయనే నీకు ప్రాబ్లం అయితే నాతో చెప్పు. ఏమిటి మీరనేది? ఆడదాని అందం ఆడదానికే తెలుసని నీ అందం నాకే జలసీగా ఉంది. మా ఆయన ఒకప్పుడు గోపాలకృష్ణుడు. జాగ్రత్త. మీరొచ్చిన తర్వాత ఆయన శ్రీరామచంద్రుడు అయ్యారంటారు కాదా అండి? భయం లేదు. ఐ వాస్ జస్ట్ జోకింగ్. తమాషా కన్నా నేను ఎలాగో బజార్ వెళదాం అనుకుంటున్నాను. దారిలో నేను డ్రాప్ చేస్తాను. మోహనా, జంతికిలు నీకు ఇష్టమని చేశానరా? మంచి పని చేశావే. ఒరే మోహనా, ఇవి నీకిష్టమని చచ్చి చెడి రెక్కలు మొక్కలు చేసుకుని చేశాను. అలాగే నువ్వు కూడా నాకు ఇష్టమైన పని ఒకటి చెయ్యాలరా. చెప్పవే. ఏం చేయమంటావు? నువ్వు చేసినవన్నీ రేపటి ఉంచకుండా ఇప్పటికిప్పుడే తినేయమంటావా? అబ్బా, నీ దిక్కుమాల తిండి గురించి కాదురా నేను చెప్పేది. చక్కగా ఒక పిల్లని చూసి పెళ్లి చేసుకోమని. ఏమిటి పెళ్ళ? నువ్వు జంతికలు చేసావని నేను పెళ్లి చేసుకోవాలా? అది కాదురా నాయన, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందనరా. నీకు పెళ్లి అయిపోతే నీ బరువు బాధ్యతలన్నీ ఆ పిల్ల చేతిలో పెట్టి నేను హాయిగా కృష్ణారామ అని ఒక మూల కూర్చుంటానరా. ఇప్పుడు అనుకోవే కృష్ణారామ అని నేను ఎవరొద్దన్నారు? అయినా నీ రామకృష్ణుడికి నా పెళ్లికి ఏమిటి లింకు? అలా అని చెప్పి ఎంతకాలం తప్పించుకుంటావురా?
చక్కగా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నువ్వు ఎన్ని గంటలైనా ఉపన్యాసం ఇవ్వగలవు, కానీ నా బాధ కూడా ఒకసారి ఆలోచించు. నా జీతం 800 రూపాయలు, దాంతో కదా మన ఇద్దరం బతుకుతున్నాం. అంటే మనిషికి 400 రూపాయలు పడిందన్నమాట. మన మధ్య మూడో మనిషి వచ్చిందనుకో, మన బతుకులు 266 రూపాయలు 66 పైసలు దిగిపోతుంది. ఇంకా పిల్లా జిల్లా కూడా పుట్టుకొచ్చారనుకో, వాళ్ళ నిధులు మన వీధుల్లో పడాల్సిందే. అసలు నిన్ను పెళ్లి చేసుకోమంటూ నా బుద్ధి తక్కువ. ఈ వ్యధవ లెక్కలతో నా బుర్ర అంతా చెడగొట్టు. తిన్న 4 జంతికలు చాలు గాని, లేచి స్నానం చేయి. ఏంటి 5 నిమిషాల్లో 4 జంతికలైనా తిన్నాను? అంటే ఒక జంతికి 1 నిమిషం 15 సెకండ్లే పట్టింది. అంటే ఇలా అయితే కదా టైం వేస్ట్ అయిపోతుంది. చాలే, నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యకపోతే నీకు ఇష్టమైన జంతికలు నేను పెట్టాలా? అది కాదు మామ, బామ్మ బామ్మ ఉండదు నా మాటను. డాక్టర్, పేషెంట్ రావు గారిని ఆపరేషన్ రెడీ చేయమంటారా? ఓకే, నేను 5 నిమిషాల్లో వస్తాను. ఓకే సార్. హలో. హలో, గుడ్ మార్నింగ్. మీరు బస్కేనా? బస్ స్టాప్ లో బస్ కోసం కాకపోతే రైలు కోసం వెయిట్ చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. రోజు మీరు ఈ బస్ స్టాప్ కి వచ్చి బస్ ఎక్కుతారా? అవునండి, ఆ పక్క వీధిలోనే మా ఇల్లు. అరే, అది మనం చాలా దగ్గర అయిపోయాం. ఈ పక్క సందులోనే మా ఇల్లు. అలాగా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక ఆడ ఒక మగ. అంటే మీరు మీ మామగారండి? ఆవిడ నా పెద్ద దిక్కండి మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను నా చెల్లెలు, అదే నాకు చిన్న దిక్కు. అరే, బస్ వచ్చిందే, రండి. ఇక్కడ నుంచి మన ఇద్దరు కలిసి ప్రయాణం చేయాల్సిన వాళ్ళ. రండి. టికెట్ టికెట్ 50. టికెట్ 245. రెండు టికెట్స్ ఎవరికండి? మీరు ఒక్కరేగా? మనం ఇద్దరంగా. టికెట్ టికెట్ కావండి. రేపటి నుంచి ఇద్దరం కలిసి వెళ్లాల్సిన వాళ్ళం కదా, ఇద్దరు టికెట్స్ ఒకరే తీస్తే ఎలాగండి? టికెట్ ఖరీదు 40 పైసలు, అంటే నెలకు 12 రూపాయలు. కొన్ని 4 ఆదివారాలు తీసేసిన 10 రూపాయలు 40 పైసలు. అంత డబ్బు ఒక్కరు భరించిన అన్యాయం అండి. అంతగా తలకిందులు అయిపోకండి. కండక్టర్ నా వైపు నుంచి వచ్చారు కాబట్టి నేను తీశాను, మీ వైపు నుంచి వస్తే మీరు తీయండి. అంటే కండక్టర్ రాకపోకల మీద మన కాలిక్యులేషన్ ఆధారపడి ఉందన్నమాట. అతను నా వైపు రాకుండా చూసుకుంటానండి. కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ సక్సెస్ అయినందుకు. నీ చేయి కలిపితే నాకు అన్ని సక్సెస్లే. వృత్తిగతంగా మాట్లాడుతున్నారా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? అది నీ మనసుకే తెలుసు, అడిగి తెలుసుకో. ఆల్ రైట్, ఇప్పుడే కనుక్కుంటాను. ఏం చెప్పింది నీ మనసు? చాలా చెప్పింది. దగ్గరలో ఉన్న మనిషికి వృత్తిరీత్యా దగ్గరవుతూ ఇద్దరి ఆలోచనలు ఆశలు ఆశయాలు ఒక్కటే అయినప్పుడు ఇద్దరి మధ్య దూరం అనేది ఉండకూడదు అని చెప్పింది. వెరీ గుడ్. తర్వాత? వృత్తే జీవితం, జీవితమే వృత్తి అనుకున్నప్పుడు వృత్తిలో కలుసున్న మనిషితో జీవితంలో కలుసుండటం కరెక్ట్ అయిన పద్ధతి అని కూడా చెప్పింది. వెల్ సెట్, బాగా చెప్పింది. మరొకటి చెప్పింది, పెళ్లి చేసుకుని ఆదర్శ దంపతులుగా ఒక్కటే జీవించండి, డాక్టర్లుగా ఇద్దరే సంపాదించండి, మనుషులుగా సాటి వారికి సహకరించండి అని చెప్పింది. ఆఫీస్ పని చేస్తూ కూడా అందరికి క్యారియర్స్ ఎలా తీసుకురాగలుగుతున్నావు బాబు? రెక్కడితే కానీ డొక్కాడదు కదా బాబు మాలాంటి బతుకులు. ఆఫీస్ డ్యూటీ అయిపోగానే సైకిల్ కాస్త స్పీడ్ గా తొక్కాను అనుకోండి, పని జరిగిపోద్ది. వంట మీ బామ్మగారేనా? కాక, నేను చేస్తాను అనుకున్నారా? నా కోపం ఎక్కువ అవుతుందని మా బామ్మ ఉప్పు కారం మీద కచ్చగట్టి అన్ని కూరల్లో తగ్గించి భరిస్తుందండి. అయితే కూరలు కాస్త రుచి చూడండి, మీకు బాగా నచ్చుతాయి అనుకుంటాను. మీ బామ్మగారి కూరలు నేను రుచి చూస్తాను. ఓ ఎస్. అబ్బో, మసాలా వేసిన వంకాయ కూర బ్రహ్మాండం. గోంగూర పచ్చడి, ఉసిరావకాయ, టమాటో. మీ ఇంట్లో వంట చేస్తారండి? నేనే. మీరా? మీకు ఎక్కడ ఉంటుందండి టైం? ఆఫీస్కి వచ్చే ముందు బోల్ టైం ఉంటుంది కదండి, అప్పుడు. వెరీ గుడ్. అబ్బా, మీ చేతిలో మంత్రం మాయ ఉందని ఇంత రుచిగా ఎవరు చేయలేరు. రేపటి నుంచి ఓ పని చేస్తాను, కంచెవరు అందరికన్నా ముందుగా వచ్చి మీ క్యారెట్ మొత్తం కాల్ చేస్తాను. ఏమండి, గిన్నెలు మాత్రం తినేకండి, మళ్ళీ కొనుక్కోలేను. అక్క, అక్క, ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదే, ఆయన్ని తలుచుకుంటేనే నవ్వొస్తుంది. అంత గొప్ప కమిడియన్ ఆయన ఎవరబ్బా? మోహన్ అని చెప్పాను చూడు, ఆయన ఇవాళ నా క్యారియర్ లోని కూర పచ్చడి మొత్తం తినేస్తూ తెగ పొగిడాడు అనుకో. అదేం పాపం, వాళ్ళ ఆవిడ రుచి పచ్చి లేకుండా వండి పెడుతుందా? ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ నాయనమ్మ వండుతుందట. ఆవిడ వంటలన్నీ చప్పగా ఉంటాయని ఆయన చెప్తుంటే నాకు భలే జాలేసింది. ఒక పెళ్లి కాని అబ్బాయి మీద ఒక పెళ్లి కాని అమ్మాయి జాలి పడుతున్నా, ఆ అమ్మాయి చేసిన వంటలు ఎలా ఉన్నా అబ్బాయి మెచ్చుకుంటున్నాడన్నా, ఆ అబ్బాయి గురించి ఆ అమ్మాయి పదే పదే ఆలోచిస్తుందన్నా,
అది ఖచ్చితంగా ప్రమాదకరమైన జబ్బే. ఏమిటి అలా అంటావు? అది జబ్బా? ఆ రోగానికి మెడికల్ టర్మ్ లో ఏం లేకపోయినా వాడుక భాషలో ప్రేమ రోగం అంటారు. ఒక పెళ్లి కాని అబ్బాయి మీద ఒక పెళ్లి కాని అమ్మాయి జాలి పడుతున్నా, ఆ అమ్మాయి చేసిన వంటలు ఎలా ఉన్నా అబ్బాయి మెచ్చుకుంటున్నాడన్నా, ఆ అబ్బాయి గురించి ఆ అమ్మాయి పదే పదే ఆలోచిస్తుందన్నా, అది ఖచ్చితంగా ప్రమాదకరమైన జబ్బే. ఆ రోగానికి మెడికల్ టర్మ్ లో ఏం లేకపోయినా వాడుక భాషలో ప్రేమ రోగం అంటారు. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరెళ్ళు, నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరెళ్ళు. కౌగిళ్ళలు కౌగింతలు కౌగిళ్ళలు కౌగింతలు మైనస్ చేసి కన్నీళ్ళు. ప్లస్ అయితే ప్రేమకు తీయని కిస్సంట, కస్సు బుస్సు మానేస్తే కావిలి గెంత పోయసంట. పెదవి పెదవి ప్లస్ అయితే ప్రేమకు తీయని కిస్సంట, కస్సు బుస్సు మానేస్తే కావిలి గెంత పోయసంట. వెచ్చ వెచ్చగా వెచ్చ వేసుకో, వెచ్చ వెచ్చగా హెచ్చ వేసుకో, వెన్నెల బిందుల అనుభవం ముద్దు ముద్దుగా ఖర్చు చేసుకో, ముద్దు ముద్దుగా ఖర్చు చేసుకో. మూడు ముళ్ళ అనుబంధం, ఆ మూడు ముళ్ళ అనుబంధం. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరెళ్ళు, నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరెళ్ళు. కౌగిళ్ళలు కౌగింతలు మైనస్ చేసే కన్నీళ్ళు. కలిసే కూడికలు నిద్ర లేచే కోరికలు, పొదుపుగా వాడని జీతాలు పొదుపు తప్పితే ఖాతాలు. ఇద్దరు కలిసే కూడికలు నిద్ర లేచే కోరికలు, పొదుపుగా వాడని జీతాలు పొదుపు తప్పితే ఖాతాలు. మల్లె పూలకి తెల్ల చీరకి, మల్లె పూలకి తెల్ల చీరకి ఖర్చులు అడిగితే అపరాధం. అర్ధాంగి అంటే ఆర్థిక మంత్రి, అర్ధాంగి అంటే ఆర్థిక మంత్రి. తెలిసి చేసుకో కళ్యాణం, తెలిసి చేసుకో కళ్యాణం. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరెళ్ళు, నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు నూరెళ్ళు. కౌగిళ్ళలు కవ్వింతలు మైనస్ చేసే కన్నీళ్ళు. నువ్వు ఇంటూ నేను ఈజ్ ఈక్వల్ టు. కావండి, మీ అద్భుతమైన మంటల గురించి మా బామ్మ దగ్గర ప్రచండమైన ప్రచారం చేశారు. వింటే భారతం వినాలి, తింటే అమ్మాయి చేతి వంటే తినాలని అదే పనిగా మా బామ్మ దగ్గర చెబుతుంటే ఏమన్నా తెలుసా? ఏమన్నారు? ఒరే మోహను, భారతం విన్నాను,
ఆ అమ్మాయి చేతి వంట తినకపోయినా ఒక్కసారి ఆ అమ్మాయిని కల్లారా చూడకపోతే ఉరేసుకుని చస్తాను అంది. ఆ నవ్వే మా ఇంటికి వచ్చి ఒకసారి నవ్వేయండి, మా బామ్మకు ప్రాణ పిచ్చి పెట్టండి. తప్పకుండా వస్తానండి, మీలాంటి మనోని భరించే ఆ బామ్మగారిని తప్పకుండా చూసి తీరాలి. వచ్చేటప్పుడు మీ చెల్లెని కూడా తీసుకురండి. వచ్చే ఆదివారం ఎలాగో సెలవు కదా, వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి వస్తాం. థాంక్యూ వెరీ మచ్. Wonderful. Fantastic. Thank you. ఎంత సేపు అయిందండి మీరు వచ్చి? ఒక గంట కావచ్చు, ఒక యుగం కావచ్చు, టైమే తెలియటం లేదు నీ వాయిద్యం వింటుంటే. అవును, ఇంతకే అదే రాగం? అనురాగం అనే రాగం. ఓహో, కొత్త రాగం అనుకుంటాను. ప్రతి దంపతుల మధ్య ఉండే రాగమే. ఇంత చక్కటి రాగం వినిపించినందుకు ఏం కానుక కావాలో కోరుకోండి రాణి గారు. పెళ్లి కాని పిల్ల కోరుకునే కానుక తాళి కావాలని, పెళ్ళైన పిల్ల కోరుకునే కానుక తల్లి కావాలని. కాళ్ళపారాన్ని ఆరకుండానే తల్లి కావాలంటే ఎలా? ఓ మాట చెప్పన, పిల్లలు పుట్టేంత వరకు భార్యాభర్తలు ఒకరికొకరు పసిబిడ్డలు అన్నమాట. అంటే ప్రస్తుతం నేను నీకు పసిపిల్లవాడిని అన్నమాట. ఈ పసిపిల్లాడు చాలా అల్లరి పిల్లాడు. ఇదిగో అల్లరి చేయకుండానే అలాంటి బిరుదులు ఇస్తే నిజంగా వస్తాడు. ఏమిటైది నీకు మాయరకం? ఇప్పుడే రావాలా? పిలవ పిలవకి ఇంటికి ఇద్దరిని గెస్ట్లు పిలిస్తే నువ్వు మనసు కూర్చున్నావేంటి? ఏమిటి అంటే నేనేం చెప్పను రా, నాకేం ఊరికే పడుకోవాలని సరదానా? నిన్నట్టించి ఒళ్ళంతా నొప్పులు చలి జ్వరం వస్తే నేను మాత్రం ఏం చేయను చెప్పు. అది కాదే, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త కాఫీ టిఫిన్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? నువ్వే చెప్పు. అరే వచ్చేసారా, రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, ఇది నా చెల్లెలు రాధ. రాధ, ఈయన మోహన్ గారు, మ్యాథమెటిక్స్ జీనియస్, మూవింగ్ కంప్యూటర్. ఈవిడ వీరి బామ్మగారు. మనకి మర్యాదల విషయమై ఈయన ఈవిడ ముందు చిందులు తొక్కుతున్నారు. ఈవిడ పాపం మంచం మీద ఇలా ఉన్నారంటే ఈవిడికి ఒళ్ళు బాగుండలేదు అంతే కదా? నా తల్లి, నా తల్లి ఉన్నమాట అన్నా. బామ్మగారు, మీ ఆరోగ్యం గురించి మీరేం దిగులు పడకండి, మా చెల్లెలు డాక్టర్, తనే చూసుకుంటుంది. బామ్మ, నేను ఇలా హోటల్కి వెళ్ళి టిఫిన్, హోటల్ టిఫిన్ కోసమే అయితే మీ ఇంటికి ఎందుకండి రావడం? హోటల్కే వెళ్ళే వాళ్ళంగా. అది కాదండి, మా బామ్మకు ఒంట్లో బాగోలేదు కదా. ఒంట్లో బాగుంటే మాత్రం పెద్దవాడి చేత అవి ఇవి చేయించుకుని మేము తింటాం అనుకున్నారా? ఎలాగో ఆవిడికి నా చేతి వంట రుచి చూపిద్దాం అనుకున్నాను. అవకాశం వచ్చింది కనుక నేనే టిఫిన్ చేసి పెడతాను అన్నట్టు రాధా. బామ్మగారు ఉప్మా తినొచ్చు కదే? ఈ మాత్రం జ్వరానికి తిండి మానేయక్కర్లేదు, శుభ్రంగా తినొచ్చు. మోహన్ గారు, నాకు వంటగా చూపించండి. అదేమిటండి, మీరు మా ఇంటికి వచ్చి వంట చేస్తానంటారేంటి? అవునమ్మా, నువ్వు చేయటమేమిటి? నేను వస్తాను పద. బామ్మగారు, నేను మీ మనోరాలు లాంటి దాన్ని, నేను వంట చేయడం నేరం అన్నట్టు మాట్లాడతారేమిటి? పదండి మోహన్ గారు. నా బంగారు తల్లి, ఎంత మర్యాద, ఎంత మందన, ఎంత కలుపు కోరుతనం, ఏ తల్లి కందో గాని. మా తల్లి కందలండి. ఏది, ఒకసారి మీ చేయి చూపించండి. జాతకం చూడ్డానికి కదండి, జ్వరం చూడ్డానికి. ఇవ్వండి అమ్మా. నువ్వెంత చిన్న పిల్లవు కదా, డాక్టర్ ఎలా అయ్యావు? డాక్టర్ పరీక్ష పాస్ అవడం వల్ల. ఓ అమ్మ పిల్ల. ఇవ్వండి ఆ నీళ్ళు. ఇలా ఇవ్వండి. అప్పుడే నీళ్లు పోసేయాలండి. స్వామి, మీ సందేహాలకు సమాధానం తర్వాత చెప్తాను, కానీ ముందు ఇవ్వండి. అచ్చరే, మీ మనవడి గారిది చిన్నపిల్లాడి తంత అనుకుంటాను, మేము వచ్చేసరికి మీ ముందు చిందులేస్తున్నారు. వాడొట్టి వేర్రి నాగన్నమ్మ, రాక రాక మీరు వచ్చారు కదూ, అందుకని అవి చెయ్యాలి ఇవి చెయ్యాలని కంగారు పడుతున్నాడు. ఆ చెయ్యాల్సింది ఏదో నేనే చేశాను, ఇక దీన్ని పూర్తిగా ఖాళీ చేసే కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోండి, తొందరగా రండి. అందరికి ఒక్కొక్క ప్లేట్ మాత్రమే వచ్చింది, బాగుంటే మళ్ళీ అడగకూడదు, కూర్చోండి. ఏమిటోరా, వాళ్ళకి నేను చేసి పెట్టడం పోయి వాళ్ళు చేసింది తింటున్నాను. బామ్మగారండి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పచ్చిమిరపకాయలు చాలా తక్కువ చేశాను. నా తల్లి, నా తల్లి, నేనంటే నీకెంత అభిమానం అమ్మా. అమ్మోయ్ బామ్మ, అద్భుతంగా ఉంది ఉప్మా. ఆ చాలా బాగుందమ్మా, నిజంగా మా వాడు అనటం కాదు కాని నీది అమృత హస్తమే, బాగుందమ్మా. మోహన్ గారు, నేను వెళ్ళి మాత్రలు పంపిస్తాను. బామ్మగారు, కాఫీ చేసి ఫ్లాస్క్ లో ఉంచాను, మీరు మాత్రం వేసుకుని కాఫీ తాగి కాసేపు పడుకోండి. అలాగేనమ్మా, మేము వెళ్ళొస్తాం. మీరున్న ఈ గంట సేపు ఇల్లంతా చాలా సందడిగా ఉందమ్మా, అప్పుడప్పుడు వస్తుండండి. అలాగే బామ్మగారు. ఇదిగో డాక్టర్ అమ్మా, తప్పకుండా నువ్వు కూడా అక్కయ్యతో పాటు రావాలి. నేను రాకపోతే మీరే మా ఆసుపత్రికి వచ్చేయండి, నర్స్ ఉద్యోగం ఇచ్చి నా దగ్గర ఉంచేస్తాను. మోహన్ గారు వస్తామండి. మంచిదమ్మా. ఆ పిల్లలిద్దరూ దీపాల్లా కళకళ్ళు ఆడిపోతున్నారా,
పెద్ద పిల్ల అచ్చు లక్ష్మీదేవి అయితే చిన్నపిల్ల చదువుల సరస్వతిలా ఉందిరా. వాళ్ళు ఎలా ఉంటాయి గాని ఆ పెద్ద పిల్ల ఏమిటి, ఆ పెద్ద పిల్ల ఎంత బాగా చేసింది. ఉప్మా మాట అలా ఉంచరా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే కాపురం కూడా అంత సలక్షణంగా చేస్తుంది. ఆ పిల్లని ఎవరు చేసుకుంటారో గాని రోజు ఉప్మా తింటాడు. చన్నోర్మీరా, గొప్ప అదృష్టవంతుడు అవుతాడు. అవును. ఏమిటి, నీ పెళ్లి విషయంలో నా సలహా కావాలా? తప్పకుండా, అంత సరదాయన కార్యక్రమం మరొకట్లేదు. చెప్పు బాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అదేనే, మా ఆఫీస్ లో పనిచేసే మోహన్ గారు లేరు. ఎవరు, ఆ లెక్కల మాస్టరేనా? అవునే. ఆయన మీద నీ అభిప్రాయం ఏమిటి? ఏ ఆడపిల్లకైనా అంత బ్రహ్మాండమైన మొగుడు దొరకడం చాలా కష్టం. ఇలా అభిప్రాయాలు సేకరిస్తూ ఆలోచిస్తూ ఆలస్యం చేస్తే అతన్ని ఎవరో ఒకళ్ళు తన్నుకుపోవడం ఖాయం. అంతెందుకు, నువ్వు అతన్ని కాదంటే చెప్పు, చీర కట్టుకున్నంత స్పీడ్ గా నేను అతన్ని కట్టుకొచ్చేస్తాను. ఏమిటి ఆ సిగ్గులేని మాటలు? సిగ్గులేకపోవచ్చు కానీ నా మాటలకు అర్థం ఉంది. అలాంటి మనిషి విషయంలో ఆలోచించడం వేస్ట్. వెంటనే ముందు కడుగువే, ప్రొసీ, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఏమయ్యా, పెద్దలంటే గౌరవం లేదు. నమస్కారం జై. నేను లెక్కల్లో పూరని నీకు తెలుసు కదా, మరి ఏమిటి గజిబీజి లెక్కలు అర్థం కాకుండాను. ఈ కారు అంటావు, ఈ కారు ఎవరిది, నాదా నీదా? వాడికి మనం బాకీనా, వాడు మనకి బాకీనా? నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది, కానీ ఈ విషయం నాకు అర్థమయ్యేటట్టు చెప్పిస్తావు? నిన్ను తగలెట్ట అస్తమానం ఆకులు మేకలాగా నవ్వులుతూ ఆఫీసులో ఒక్క ముక్క మాట్లాడకుండా వర్క్ ఎలా చేస్తావయ్యా? ఆకలేస్ అన్నారు గాని మూగి పీనుకులాగా అసలు మాట్లాడద్దా. అసలు నాకు అనుమానం, నీ సౌకర్యార్థమే ఆఫీసర్ గారితో చెప్పి రెండు ఓట్లు దయనిస్తున్నావా? నిన్న భగవంతుడు కూడా బాగు చేయలేడు. చచ్చిన తర్వాత పాడి మీద పెడుతూ కూడా నువ్వు తంపులో నవ్వుతూనే ఉంటావు. ఇదిగో నాకు ఈ అకౌంట్ అర్థమయ్యేంత వరకు నీకు ఆకులు లేవు, తోకలు లేవు, సమ్మ నవ్వుతూ ఉండు. ఈ రెండు ఫైళ్ళు ఉన్న కరస్పాండెన్స్ అంతా మూడు కాపీలుగా టైప్ చేయండి. నిన్న నుంచి మా బామ్మ మిమ్మల్ని గురించి పొగట్టమే కంటిన్యూస్ ప్రోగ్రామ్ గా పెట్టుకుందండి. అంటే ఆవిడకి నా మీద సదాభిప్రాయం ఏర్పడింది. అబ్బో అంతా ఇంత కాదండి, పొగిడిన పొగడ్త పొగడకుండా పొగుడుతోంది. ఆ బంగారు బొమ్మని, ఆ వరహాల తల్లిని, ఆ రత్నాల పాపని ఎవరు చేసుకుంటారో గాని వాళ్ళంత గొప్ప అదృష్టవంతుడు ఎవరు లేరురా అని కూడా అంది. ఏమండి, నేను ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే వినకుండా అక్కడ కాగితం మీద బరుగుతారేమిటి? అమ్మాయి గారు భాస్కర్ పిలుస్తున్నారు. వస్తున్నా, వన్ మినిట్. ఆ గొప్ప అదృష్టవంతుడు మీరే కావచ్చుగా. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఇలాంటి పనులకు మనిషి తోడుంటుందిగా. అబ్బా మళ్ళీ మొదలెట్టావు నీ పాత్ర కాదు. నిన్న ఒక్కరోజు నీ మౌన వ్రతం బతికిపోయాను. అయినా చపాతీలు చేయడానికి, ఆవకాయ పెట్టడానికి మనిషి కావాలి. నేను పెళ్లి చేసుకుంటే ఆరిపోతానే, నీకు చెప్పాను కదే, పెళ్లితో నా జీతాన్ని భాగిస్తే నా జీవితం ఏమవుతుందో. సరేరా, నీ లెక్కకే వద్దాం. నువ్వు శాంతిని చేసుకో, ఏ ఇబ్బందులు ఉండవు. అమ్మాయిని చేసుకుంటే మాత్రం నా సమస్య ఎలా తీరుతుంది? నా జీతం మూడు భాగాలు అవుతుంది. ఒరే నీ లెక్క అలా ఉంచు, నే చెప్పే లెక్క విను. నీ జీతంతో ఇద్దరం బ్రతుకుతున్నాం అవునా? అవును. ఇప్పుడు నువ్వు శాంతిని చేసుకోవడం వల్ల రెండు జీతాలు, ముగ్గురు మనుషులు. రెండు జీతాలు, ముగ్గురు మనుషులా? ఏమిటి, ఒక జీతం ఇద్దరు మనుషులు, రెండు జీతాలు, ముగ్గురు మనుషులు? ఈ లెక్కన బాగుందే. కానీ అమ్మాయితో చెల్లెలు కూడా ఉంటుందే. అది అన్నాళ్ళు ఉంటుందిరా, ఏడా తిరిగే లోపల ఏ అయినా కట్టుకుని పోనైపోతుంది. అయినా బామ్మ ఈ లెక్క ప్రకారం లెక్కలు డొక్కలు అన్నామంటే అప్పడాలు కడతాం, మామూడు పగలు కొడతాను. పాపిచ్చి తచ్చినాడు, ఎంత చెప్పినా వినిపించుకోవారా? మహాలక్ష్మిలాగా ముందు పిల్ల చేసుకోమంటే మాయ రోగమా? ఇదిగో అబ్బాయి, నువ్వు లెక్కలు లెక్కలు అని ఇలా కూర్చుంటే ఈ లోపల నా లెక్క కాస్త చెల్లిపోతుంది. నేను కాస్త కన్ను మూస్తాను, ఆ తర్వాత నీ ముఖం చూసేవాడు కూడా ఎవ్వరు ఉండరు. ఇక నీకు మిగిలేదా ఒక్క లెక్కే. ఆ లోబర్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వాటిని చూస్తూ నుంచుంటే మన బస్సు వెళ్ళిపోతుంది. రండి, ఇవాళ మనం వేరే బస్సు ఎక్కుదామండి. ఎందుకని? వేరే చోటుకి వెళ్ళడానికి. ఎందుకని? వేరే విషయం మాట్లాడుకోవడానికి. ఏమిటండి అది? అది ఇక్కడే చెప్పే మాట అయితే ఎక్కడికో వెళ్తాం. దేనికండి, అక్కడ వెళ్ళాకే చెప్తాను. రండి. సరే పదండి.
ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? అబ్బే ఏం లేదు శాంతి, అంకెల్లో ఒకటికి విలువ అన్నిటికంటే తక్కువ, దాని పక్కన ఇంకోటి చేరిస్తే 11 అవుతుంది, అంటే దాని విలువ 10 రెట్లు పెరిగిందన్నమాట. అంకెలు అలా కలిస్తే అది గణితం, ఆడ మగ అలా కలిస్తే అది జీవితం. ఏమంటావు? ఆడవాళ్ళు కొన్ని విషయాలకు అవునన్నారు, అవునన్నట్టు చూస్తారు. ఇక నేను చెప్పదలుచుకుని సూటిగా చెప్పేస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను శాంతి. ఇద్దరు జీతాలు కలుపుకుని, ఇద్దరు జీవితాలు కలుపుకుని సంగీతంలో సంసారం చేయాలనుకుంటున్నాను. మరి నీ ఉద్దేశం? నా మనసులోని మాట మీ నోట వెంట విన్నాక నేనేం మాట్లాడగలనండి? చేయి చేయి కలుపుకుని ఆలయం చుట్టూ పవిత్రమైన మనసులతో ప్రదర్శనం చేసి ఆ దేవుడు దీవెనలు అందుకుంటే మన ఇద్దరం ఆలుమగలైపోయినట్టే. దంపతులకి నా శుభాకాంక్ష. పెళ్ళైన మర్నాడే మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? నేను ప్లస్ మా ఆవిడ ఈజ్ ఈక్వల్ టు కన్నుల పండగ, అది చూడాలి మీరు రమ్మన్నారు. పెళ్లి పెట్ల మీద చూశారుగా ముచ్చటైన మీ జంటని, రమ్మన్నది స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. హలో, నమస్కారం అండి. తీసుకో శాంతి, థ్యాంక్స్, కూర్చోండి. మోహన్, ఇక నేనిచ్చే గిఫ్ట్స్, 15 రోజులు సెలవు, హుషారుగా ఊటి వెళ్ళి హాయిగా హనీమూన్ గడిపండి, అక్కడ మన గెస్ట్ హౌస్ కూడా ఉంది. బై ది వే, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి మన కంపెనీ తరఫు నీకు ఒక ఇల్లు ఒక స్కూటర్ రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఏదో 1 వీక్ అయితే పర్వాలేదు, మరి 15 డేస్ అంటే అనవసరంగా బోర్డు ఖర్చు అది. ఇలా నువ్వు క్యాలిక్యులేషన్ తో హనీమూన్ పాడు చేసుకుంటావా? నీకు క్యాష్ గిఫ్ట్ కూడా సార్, ఏదో అడ్జస్ట్ అయిపోతానండి. కీప్ ఇట్ ఐసే, కీప్ ఇట్. థ్యాంక్ యూ సార్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బామగారు, నువ్వటే మనవరాలా? ఏమిటి వేళ, నీ గాలి బామకేసి మళ్ళింది? ముందు శాల్టీని చూడు బామ్మ. నమస్కారం. నమస్కారం. ఎత్తు 5 అడుగుల పదంగుళాలు, బరువు 60 కిలోలు, ఆటలొచ్చు మాటలొచ్చు, పాటలు రావు, MBBS చదువుకున్నాడు, డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ గా ప్రేమించడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తల్లిదండ్రి లేరు, కొంపా గోడుల్లో కొంపుంది, ఆస్తి పాస్తుల్లో ఆస్తుంది. ఆపవే తల్లి, ఎందుకో చెప్పకుండా అతని గురించి వివరాలన్నీ ఏకరూ పెడుతున్నావేమిటి? మరేం లేదు బామ్మ, అతనికి ఓ మనసుందిట, ఆ మనసు నా మీద మనసు పడుతోందని వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఆ విషయం బామ్మగారితో చెబుదాం, ఆవిడేం చెప్తుందో విందాం రా అని చెప్పి తీసుకొచ్చాను. ఓ సిని, అల్లరి మాటలు సంతకెళ్ళ, కట్టుకోబోయేవాడి గురించి పరిచయం చేయడం ఇలాగా? పిల్లాడికి రాజాలా ఉన్నాడు. అవును, అన్నీ చెప్పా, అబ్బాయి పేరు చెప్పలేదే. నువ్వే చెప్పావుగా రాజా అని, దానికి కాస్త ఈష్ తగిలిస్తే రాజేష్ అవుతుంది. పిల్ల రా బాబు, లోపలికి వెళదాం. బాబు, నా మనవరాలు ఉత్త అల్లరి పిల్లయ్యా, దాన్ని పెళ్లి చేసుకుని ఎలా వేగుతావో ఏమో. వేగలేకపోతే ఉడుకుతాడు. బామ్మగారు, రాధతో ఏ బాధ లేదండి, ఏ విషయాన్నైనా తేలికే తట్టుకోవచ్చు, కాకపోతే ఆ వాగును కూడా కొంచెం వింటున్నట్టు నటిస్తే చాలు. అప్పుడప్పుడు నా మాటలు వినకుండా వింటున్నట్టు నటిస్తున్నావు అన్నమాట. అబ్బే, బామ్మగారితో ఏదో తమాషాగా అంతే. మొత్తం మీద నీ మాటలతో అతన్ని బెదరగొట్టి నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నావు అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకే మనవరాలా, అబ్బాయితో 3 ముళ్ళు వేయించుకో. నాకు 3 వస్తే ఆ 3 ముళ్ళు వేయించుకుని ఇద్దరు నీ దగ్గరికి వచ్చేస్తాం, అప్పుడు అక్షంతులు వెద్దు గాని. అయ్యో శుభమాని, నేనెందుకమ్మా, మీ అక్కయ్య బావ వేస్తారులే. మీలాంటి అమృత హృదయులు, మిచ్చస మంగళులు బామ్మ, నువ్వు దీవిస్తే మేము 3 పువ్వులు 6 కాయలుగా జీవిస్తాం కదా రాజేష్. నా తల్లి, నా తల్లి, చిన్నపిల్లవైనా పెద్ద మాట అన్నావమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది.
ఏడు జన్మలెత్తినా ఏడడుగులు నడిచినా ఏడు జన్మలెత్తినా సరిగమ పద సంసారంతో సంగీతం మదిలో మల్లెల హిమపాతం మన సంసారంతో సంగీతం మదిలో మల్లెల హిమపాతం వేయి శరత్తుల బెందెలలు చెయ్యలు సవరిస్తుంటే చెయ్యలు సవరిస్తుంటే తరచి చూడుమా వేప పూలలో తేనియలు సరిగమ పదనే సాగని సరిగమ పదని సంసార నౌక సాగని మన సంసారంతో సంగీతం మదిలో మల్లెల హిమపాతం మన సంసారంతో సంగీతం మదిలో మల్లెల హిమపాతం వాగు వంకలా ఉగబడులు వయసుకు వచ్చేస్తుంటే మందు చినుకులా సరిగమలు తావులు కలిపేస్తుంటే వాగు వంకలా ఉగబడులు వయసుకు వచ్చేస్తుంటే మంచు చినుకులా సరిగమలు తావులు కలిపేస్తుంటే కరిగిపోకుమా సంసార నౌక సాగని మన సంసారం పౌ సంగీతం మదిలో మల్లెల హిమపాతం మన సంసారం పౌ సంగీతం మదిలో మల్లెల హిమపాతం తాకు వరుస క్రమంలో కాక వరుసలో చివరనున్న మీకు మొట్టమొదట పంపే ఏర్పాటు చెయ్యాలంట చిత్తం అలా చేస్తే నాకు కాస్త లాభసాటిగా ఉంటుంది సార్ అంటే అట్ట అడుగునున్న మీ ఫైలు మొట్టమొదటిది కావాలి అవును సార్ ఏరన్నా సార్ వీరికి మన ఫార్ములా గురించి చెప్పు నాయనా అలాగేనండి వారు కంచం మంచం లంచం అనే 3-పాయింట్ ఫార్ములాని నమ్ముకున్న మనిషి అండి 3-పాయింట్ ఫార్ములా అవును ఆయన మంచం మీద మా ఆవిడ జోలికి ముచ్చటగా నేను వెళ్ళాలి అంటే కంచంలో ఫుడ్కి కొరత ఉండకూడదు నెలాఖరైనా జీతాలు అందకపోయినా కంచం కళకళ్ళాడితేనే మంచం యోగం
వచ్చే 600తో కంచాన్ని కులాసాగా ఉంచలేను గనకనే లంచం తీసుకోవడం తప్పడం లేదు. కనుక కంచం ఉంటేనే మంచం, ఆ కంచం కోసమే లంచం. కంచం మంచం లంచం, కంచం మంచం లంచం. అలాగే కానివ్వండి సార్. కంచం మంచం లంచం. నేను వస్తాను. మంచిది నాయన. ఒరే మోహన, అన్నమాట ప్రకారం నువ్వు ఊటి నుంచి వచ్చేటప్పటికి చక్కని ఇల్లు, ఈ స్కూటరు ఇచ్చిన రాజాబాబుకి చేతులెత్తి నమస్కారం చెయ్యొచ్చురా. ఆయన కావాల్సింది చేతులెత్తి నమస్కారం పెట్టడం కాదే, తల వంచి శ్రద్ధగా పనిచేయటం. బాబా కొత్త స్కూటర్ మీద ఎన్నో రౌండ్ తిప్పు బాబా. ముద్దుల శ్రీమతి గారికి ముద్దులు చెల్లెవి, నీ ముద్దు తీర్చగా తప్పుతుందా? రా తల్లి. అసలే నాకు డ్రైవింగ్ కొత్త, నా చేతిలో ఏమవుతుందో నీ భవిష్యత్తు. ఎక్కు తల్లి. ఏమండి తొందరగా వచ్చేయండి, ఆఫీస్ టైం అవుతుంది. నేనేం మీ ఆయన తీసుకుని పారిపోలేవే, భయపడకు. ఒట్టి చిల్లి పిల్ల. జాగ్రత్త బాబా, స్కూటర్ కొత్త మడతలు. నేను చాలా స్టడీగా ఉండాలి. దిగు దిగేవా. రాశాంతి. ఒరే 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 బాబు, నన్ను కూడా ఒక్కసారి అలా తిప్పుకురారా? ఏమండి బామ్మగారు ముచ్చట పడుతున్నారు, ఓసారి తిప్పి తీసిరండి. పట్టుకో పట్టుకో. ఆ పట్టుకునాలరా. అమ్మో ఎలా ఉంది బామ్మ స్కూటర్ ట్రిప్? దీన్ని తిప్పడం కాదు కానీ నాకు ముచ్చమట్లు పోయించింది. సంతోషించల్లారా, విడి ఒట్టి చచ్చు చేతులు అమ్మాయి స్కూటర్ పట్టుకున్నారా? గజ 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 వణికిపోతున్నాడు. నేనే ధైర్యంగా కూర్చున్నా. ఇలా రౌండ్స్ కొడుతూ ఉంటానని ఆవిష్కరణ ఏమైనా ఉందా? సారీ అండి. అమ్మాయి జాగ్రత్త, వస్తాను బాబా. గట్టిగా పట్టుకో. అసలే కంగారు మనిషి. ఆహా, నువ్వు అలా ఆనుకుని కూర్చుంటే ఎంత హాయిగా ఉందో, స్కూటర్ వల్ల ఎంత సుఖం ఉంటుంది అనుకోలేదు. అందరూ మాట్లాడి తినగా పోనివ్వండి. ఏంటి హాయిగా లేదు, వెనక జరిగా ముందు చూడండి, కొత్త యాక్సిడెంట్ ఏమైనా చేస్తారు. లేడీస్ ఫస్ట్. అబ్బా ఎందుకు కొట్టా? ఏమిటా చూపు. ట్రాఫిక్ చూస్తున్నాను. నాకు మీ సంగతి తెలియదు అనుకోకండి. అసలు స్కూటర్ పోనివ్వకుండా ఎందుకు ఆపేశారు? లేకపోతే వాళ్ళ మీద ఎక్కించమంటావా? అడ్డొచ్చారు ఆపాను. కాదు, వాళ్ళని కాసేపు సరదాగా చూడాలనిపించి. ఇదిగో చూడండి, ఇంతకు ముందు ఇలాంటి కోత చేష్టలు చేస్తే చేశారు గానీ ఇక మీద చేశారో నేను ఊరుకునేది లేదు. పోనివ్వండి. భగవంతుడా, వయసులో నడపలే నా స్కూటర్ కట్టరాకుండా చూడు స్వామి. చూడు డాక్టర్ మనోరాల, మీ అక్కాయి వాంతి చేసుకుంటుంది చూడు. అమ్మ 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 బామ్మా.
నా తల్లి నా తల్లి. ఒరే బాబు, మోహనా, ఊరికి ఎందుకు అడుస్తావు? ఒరే నీకు ఒక శుభవార్త రా. ఏంటి? మీ ఆవిడ వాంతులు చేసుకుంటుంది. వాంతులు చేసుకుంటే శుభవార్త అంటావేంటి? బాబా, మీ శ్రీమతికి చింతకాయ జబ్బు. ఏమిటి చింతకాయ జబ్బా? అవునండి బావగారు. బాబోయ్ మొత్తానికి మా శాంతి అదృష్టవంతురాలు. ఇంత త్వరగా తల్లి కావడం నిజంగా వరం. సరేగానండి, మోహన్ చెప్పిన గుడ్ న్యూస్ మనం పార్టీ అవ్వదు. డెఫినెట్ గా. గెట్ సమ్ డ్రింక్స్. అలాగే కూల్ డ్రింక్స్ తాగితే నాకు తలుపు చేస్తుంది సార్. వేడిగా టీ తాగుతాను. దీపాలు పెట్టే కూడా కూల్ డ్రింక్స్ టీలు ఏమిటి, హార్డ్ డ్రింక్స్ వస్తాయి. ఇంతకు ముందు కాపురం చేయడం అలవాటుందా? ఓ బిడ్డకు తండ్రి కావడం అలవాటుందా? ఏ అలవాటుకైనా ఓ ఆరంభం అంటూ ఉంటుంది. కమాన్ హ్యాబిట్. తీసుకుంటాను. ఇంకేం మాట్లాడుకు, ఇది నీ కోసం నా కోసం కాదు, నీకు పుట్టబోయే నీ బిడ్డ శుభం కోసం. కమాన్ హ్యాబిట్ హ్యాబిట్. థ్యాంక్ యూ. చియర్స్ చియర్స్. శాంతి, నేను చెప్పే మాట విని శాంతి. మీ వాళ్ళకం చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. మీ మాట కూడా వినాలా? అదిగా శాంతి, నేను తానను అన్నాను. ఆయన తప్పదు అన్నాడు. నేను తప్పు అన్నాను. ఆయన తప్పదు సరే అన్నాడు. ఇక తప్పుతుందా అనుకుని తప్ప తాగొచ్చారు. సిగ్గు లేకపోతే సరే. అది ఉంటే ఎందుకు తాగుతాను చెప్పు శాంతి. శాంతి శాంతి శాంతి. ఈ పాడు వాసంతో నా పక్కలో దూరి పడుకుందాం అనుకుంటున్నారా? అదేం కుదరదు, బయటికి వెళ్ళి పడుకోండి. అదిగా శాంతి, నువ్వు పక్కలో లేకపోతే ఉందిగా కడుపు నిండా మందు. ఈ రాత్రికి ఆ సాయం ఉంటుంది, వెళ్ళండి. శాంతి శాంతి, నీ కాళ్ళు పెట్టుకుంటాను. మీరు బయటికి వెళ్తారా లేక నన్ను గద్దె నుంచి పొమ్మంటారా? నేను వెళ్ళను. ఎలా బయటికి వెళ్ళారో నేనే చూస్తాను. శాంతి, మందు మీద నన్ను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి. పొద్దు గడ్డి తిని తాగాను, అటు కంచాలి చెడ్డాను, ఇటు మంచాలి చెడ్డాను. కర్మరా దేవుడా, ఏమిటో రెండు చాచులు వచ్చి పడ్డాయి, దిండు దుప్పటి. వీళ్ళు కూడా ఎందుకు? కాళ్ళు ముడుచుకుని పడుకుంటే బెటర్. ఏమండి చూసారా మోహన్ ఎంత పొంగిపోయాడో? ఆ ఆనందాన్ని చెప్పడానికి భాష లేదండి. ఆ హుషారికి కారణం అతను తండ్రి కాబోతున్నాడనే ఆనందం. అతనే అలా ఇదైపోతుంటే ఆ శాంతి ఆనందం నిజంగా ఊహాతీతం. అదృష్టం. ఏమండి, నాకెందుకు కలగదండి అదృష్టం? నేనేం పాపం చేశాను? పాపం నేనే చేసి ఉండొచ్చుగా. చూడండి, మా నాన్నగారికి పెళ్ళైన 10 ఏళ్ళకి నేను పుట్టానట. బహుశా నాకు అదే వారసత్వమేమో. అప్పటికి మనకు అదృష్టం కలగలేదనుకో, నీలాంటి ఓ చక్కని బాబుని తెచ్చి పెంచుకుందాం. నా పేగు తెంచుకుని నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డకి ఏ తల్లో కన్న బిడ్డకి తేడా లేదండి. యూఆర్ రైట్. అయితే త్వరగా మనకి బిడ్డనివ్వమని ఆ దేవుని మొక్కుకుందాం. మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. డాక్టర్? ఎస్ మేడం, వాట్స్ యువర్ ట్రబుల్? హార్ట్ ట్రబుల్. అది లవ్ డబ్ అని కాకుండా లవ్ లవ్ అని కొట్టుకుంటుంది. అరే రాధా, నువ్వా? చీర చూసి ఎవరో అనుకున్నాను. ఇదేమిటి వాళ్ళు చీర కట్టావు? ఏముంది, వరదొచ్చే నదికి ఆనకట్టు, వయసొచ్చిన ఆడపిల్లకి చీర కట్టు అవసరమని అందమని. బ్యూటిఫుల్. నేనా చీర? చీరలో నువ్వు. Thank you.
రాజకుమారిని మీరు దగ్గర చేసుకుని మాకు దూరం చేశారు. హాయిగా జల్సాగా కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన హాయికి ఏ లోటు లేదులేండి, నాకే. మీక జోక్ చేస్తున్నారా? అంతటి ఆస్తి అంతస్తు గల రాజకుమారి మీ భర్త అయినా ఇంకా మీకు లోటే. ఆడది యాక్టర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, మహారాణి అవనివ్వండి, తల్లి కానప్పుడు అవన్నీ దిగదుడిపే. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కానీ రాజకుమారి విషయంలో ఒక రహస్యం ఉందే, అది మీకు తెలీదా? ఆ విషయం మీకు పెళ్లికి ముందే చెప్పమని చెప్పానే. అతను సంసారానికే గాని సంతానానికి పనికిరాడు. హలో మై డియర్ పెళ్ళామా, తుండు ఆ
ఒకసారి రాధ, నిన్ను 4 రోజుల నుంచి ఓ విషయం అడగాలనుకుంటున్నాను. అబ్బా, అది కాదే, ఎలా అడగాలో తెలియక. ఏ విషయమైనా నోరు తెరిచి అడగాలే. వేళకోవడం చాలు కాని, పురుడయ్యాక ఎంతకాలం భర్తకి దూరంగా ఉండాలి? దూరంగానా అంటే? ఇదిగో అర్థం కానట్టు నటించుకో. ఏవక్క, బావగారు కుదురుగా ఉండక అల్లరి పెడుతున్నారా? అవునే, అప్పుడే ప్రతిరోజు రాత్రి చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నారు. బర్త్ కంట్రోల్కి ఏం చేయాలంటావే? బర్త్ కంట్రోల్కి చేయవలసిందల్లా భర్తని కంట్రోల్ చేయడమే. ఇదిగో బావ మీద జాలిపడి మెత్తపడ్డావు, నీ బ్రతుకు 6-3. 6-3 ఏమిటి నీ తలకాయ? 6-3 అంటే 6 నెలల బిడ్డ, 3 నెలల కడుపు, ఆ పైన నీ ఆరోగ్యం గోవింద. అయినా అక్క అడిగావు కాబట్టి మా గైన కాలేజీ చీఫ్ని అడిగి చెప్తానులే. అలాగే తెలుగు. రాజకుమారి విషయంలో ఒక రహస్యం ఉందే, అది మీకు తెలీదా? రహస్యమా? ఎస్, ఆ విషయం మీకు పెళ్లికి ముందే చెప్పమని చెప్పానే. అతను సంసారానికే కాని సంతానానికి పనికిరాడు.
భూమి వందనం. నమస్తే మేడం. మా యజమాని రత్నగిరి ఎస్టేట్ ఓనర్ శ్రీ రాజ్ కుమార్ గారు మిమ్మల్ని స్వయంగా గ్రీట్ చేయాలనుకుంటున్నారు. ఆల్ రైట్, రమ్మనండి. థ్యాంక్ యూ మేడం. కమ్ ఇన్. హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్ రాణి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. మీ నాట్యం చూడటం ఓ అద్భుతమైన అనుభవం, అందమైన అదృష్టం. మీ భంగిమలు, ముద్రలు, మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సింప్లీ సూపర్బ్. ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలిసిన పాటలా ఉంది. యు ఆర్ రైట్, త్యాగరాజు కీర్తనని కాస్త మోడర్నైజ్ చేశాం. ఐ సీ. అంటే దీనికి ఆధారం కథన కుతూహల రాగం, అవునా? అవును. మీకు సంగీతంలో ప్రవేశం ఉందా? ప్రవేశం లేదు, కాస్త పరిశీలన ఉంది అంతే. ఏదేమైనప్పటికీ మీ డాన్స్ చాలా గొప్పగా ఉంది. ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు కలుద్దాం? టుమారో, రేపు సాయంత్రం ఫ్రీగానే ఉంటాను. హోటల్ తాజాలో నా సూట్కు రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఐఎమ్ రాజ్ కుమార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మేడం ఇస్ ఇన్ సార్, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. హలో. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రాజా, ఉదయం మీరు ఫోన్లో చెప్పిన పెళ్లి ప్రపోజల్స్ గురించి ఆలోచించాను. ఏ నిర్ణయం తీసుకున్నారు? మీతో కలిసి డ్రింక్ చేస్తూ ఓపెన్ గా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. వెల్కమ్. బై ది బై రాజా, పెళ్లి అనేది ఎందుకు? ఆడా మగ కలిసి ఉండేందుకు. అందుకు పెళ్లి ఎందుకు? గతంలో మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని మీరే ఫోన్లో చెప్పారు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ కలిసి అనే అనుభవం మన ఇద్దరికీ ఉంది, మరి పెళ్లి అనే కొత్త అనుభవం దీనికి? మిస్ రాణి, తరతరాల నుంచి వచ్చిన తరగనంత ఆస్తుంది నాకు. గాలిపటంలా రెపరెపలు ఆడేనే తప్ప స్థిరత్వం, ఓ ఇంటితనం పొందలేకపోయాను. మీ గతాన్ని నిస్సంకోచంగా నాతో చెప్పారు. అది మీ నిజాయితీకి నిదర్శనం. మీలో ఏదో తెలియని జ్యోతిని చూస్తున్నాను. అది నా కంటికి, ఇంటికి వెలుగు కావాలి, అదే నా కోరిక. మీరు నన్ను కోరుకుంటున్నారు, గుడ్. కానీ నేనెందుకు మిమ్మల్ని కోరుకోవాలి? డాన్సర్గా దేశ దేశాలు తిరిగాను. ఫేమ్, నేమ్, పాపులారిటీ, ఐ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. కావలసినంత ఆస్తి సంపాదించుకున్నాను. ఈ లోకంలో మగవాడి తోడు లేకుండా, మగవాడికి చేరువు కాకుండా ఆడది ఏదైనా సాధించగలదు, ఒక్క మాతృత్వం తప్ప. ఆడబ్రతికి అర్థం, అందం తల్లి కావడంలోనే ఉంది. అమ్మ వాళ్ళనే తాపత్రయంతోనే మీకు భార్యను కావడానికి అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ రాణి, కారణం ఏదైనా నా కోరిక మన్నించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక షరతు చెప్పు రాణి, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ప్రమాణాలు, అగ్నిసాక్ష్యాలు లాంటి సాంప్రదాయాలు లేకుండా మనం భార్యాభర్తలవుదాం. ఇట్స్ ఫైన్. ఐ రియల్లీ లైక్ యువర్ కాన్సెప్ట్ అబౌట్ మ్యారేజ్. వస్తాను. ఓకే, సీ యూ. ఏమిటండి కాగితాలు? ఇది మన పెళ్లి కాంట్రాక్ట్. అరమరికలు లేకుండా, అబద్ధాలు లేకుండా, ఆలుమగల ఉన్న పేరుతో స్నేహంగా, సఖ్యంగా, ప్రేమగా మనం 10 కాలాల పాటు కలిసి ఉంటామనే అగ్రిమెంట్. ఇకపోతే ఇవి నా కంపెనీలోనూ వ్యాపారాల్లోనూ నీకు సమానంగా వాటా ఇస్తున్నట్లు డాక్యుమెంట్స్. నాకు కావాల్సినవి ఇవన్నీ కావని చెప్పానుగా. కావాలని నేను ఇస్తున్నప్పుడు కాదనకూడదు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, మన కాంట్రాక్ట్లో తాళవసరం లేదనుకోండి, కానీ ఇల్లాలుగా గుర్తించబడ్డానికి దీన్ని మీ చేతులతో నా మెళ్ళ ముడివేయండి. ఆశపడి నేను తెచ్చుకున్న బొమ్మ ముక్కలైపోయింది. బొమ్మేగా, మరొకటి కొనుక్కోవచ్చు. అవును, బొమ్మ కనుక మరొకటి కొనుక్కోవచ్చు.
దాని రేపు నా ఎస్టేట్ అకౌంట్స్ చూడడానికి ఊటీ వెళ్తున్నాను, నువ్వు నాతో బయలుదేరాలి. ఎస్టేట్ అకౌంట్స్ చూడడానికి నేనెందుకులేండి? బాగాలేదని ఎస్టేట్లోనూ నువ్వు పార్ట్నర్ గనక నువ్వు వచ్చి తీరాలి. అయినా పేరుకిది అకౌంట్స్ పని కానీ నిజానికి మనకిది మరో హనీమూన్. రేపే ప్రయాణం, అన్ని రెడీ చేయి. శాంతి, శాంతి, శాంతి. ఏమిటండి? అర్జెంట్గా నా బట్టలు సద్దు. ఎందుకు? మా బాస్ గుట్టు కడుతూ నన్ను కూడా రమ్మన్నాడు. ఆయన పక్కన తోకలాగా నేను లేకపోతే ఆయన తోచి సాగదట. ఆయనకి అదో జబ్బు. దానికి అంత విసుగు ఎందుకండి? ఉద్యోగం ఉన్నాక వెళ్ళక తప్పదు కదా. అదిగా శాంతి, బుజ్జిగాని వదిలి వెళ్ళాలంటే. ఒరే మోహన, పసివాణ్ణి చూసుకోవడానికి మేమంతా ఉన్నాం గాని రాజాబాబు రమ్మంటే నువ్వు వెళ్ళకపోతే బాగుండదు. వెళ్ళు వెళ్ళు. సర్లేవే, మా బాస్కు బుద్ధి ఉండక్కర్లా. ఈ సీజన్లో ఊటీ ఏమిటి? ఏం బావా, ఆయన మిమ్మల్ని హనీమూన్కి ఊటీ పంపిస్తే కుప్పిగంతలు వేసుకుంటూ వెళ్ళావు. స్కూటరు ఇల్లు ఇస్తే దర్జాగా తీసుకున్నావు. ఇప్పుడు పని మీద తనతో ఊటీ రమ్మంటే మాత్రం ఆయనకు బుద్ధి లేదని కామెంట్ చేస్తావా? వెళ్ళు వెళ్ళు, వేషాలు వేయక ఊటీ వెళ్ళు. ఇలాంటి బోర్డు సలహాలు ఇవ్వడానికి మాత్రం నువ్వు రెడీగా ఉంటావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం, నమస్కారం. అంతా బాగున్నారా? మేనేజర్ గారు, లగేజ్ లోపల పెట్టించండి. రండి, కమ్. వాట్ ఇస్ దిస్? లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ కంటే ఇయర్ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉండాలి కదా మరి. అవును సార్, ఆ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిస్తూ ఈ ఫైల్ ఒక ఎస్టిమేషన్ వేశాను. మీరు ఒకసారి చూడండి ఈ పేజీ. టీ బాబు అమ్మగారు ఎక్కడ? గార్డెన్లో దా తిరుగుతున్నారు బాబు. బెనర్జీ, నేను రాక తప్పదా? హలో హలో, ఎక్స్టెన్షన్ ప్లీజ్. బెనర్జీ, నేను నెక్స్ట్ వీక్ వస్తే. హెవీ లా సార్, మై గాడ్. నేను ఇమ్మీడియట్ ఫ్లైట్కి వస్తున్నాను, నువ్వు ఎయిర్పోర్ట్కి రా. రాణి, నేను అర్జెంటుగా బాంబే వెళ్ళాలి. అంత అర్జెంటా? ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. నేను రావాలా? అక్కర్లేదు రాణి, జస్ట్ అ నైట్, ఐ విల్ బి బ్యాక్ అగైన్. తెల్లారితే మళ్ళీ ఇక్కడ ఉంటాగా. మోహన్, మోహన్ సార్, బెనర్జీ ట్రంకాల్ చేశాడు, నేను అర్జెంటుగా బాంబే వెళ్ళాలి. మళ్ళీ రేపటికల్లా వచ్చేస్తాను. నువ్వు వీలోగా ఈ అకౌంట్స్ వీలైనంత వరకు ఫినిష్ చేయి. అలాగే సార్. బై ది వే, రాణి నాలో షాపింగ్ ఫ్లవర్ షోకో తీసుకో. అలాగే సార్. రాణి, టైం అవుతుంది, కమా కమా డార్లింగ్. చీర్ఫుల్. రేపు మార్నింగ్ ఎంత వచ్చేస్తాగా? ఓకే. అలాగే మోహన్, జాగ్రత్త. అలాగే సార్. బాయ్. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ. ఎలా
ఇంటికి పోతుంటాను సార్. సాపాటు రెడీ చేశాను సార్. సరే నువ్వు వెళ్ళు. సరే సార్. ఇంకా నయం శాంతి అనుకుని వెండి పట్టుకున్నాను కదా అమ్మా. సాపాటు రెడీ చేశానమ్మా. ఇంటికి పోతుండానమ్మా. ఎస్ కమిన్. ఏం చేస్తున్నారు? ఏమీ తోచక టీవీ చూస్తున్నాను. రండి. సారీ అండి, ఫైల్స్ లో పడిపోయి మిమ్మల్ని పలకరించడమే మర్చిపోయాను. పర్వాలేదు, పని ముఖ్యం కదా, కూర్చోండి. వర్షం ఉండటం వల్లనేమో చలి చాలా ఎక్కువగా ఉంది కదండి. దెన్ వై డోంట్ యు హావ్ సమ్ హాట్ డ్రింక్స్? నో నో నో, వద్దండి. మొన్న తీసుకున్నందుకే చాలా గొడవ అయిందండి ఇంట్లో. థ్యాంక్స్. మీకు చలి చాలా ఎక్కువగా ఉందంటున్నారు కదా, పర్వాలేదు కొద్దిగా తీసుకోండి. అమ్మో ఇంత పెద్ద బాటిలా? పర్వాలేదు తీసుకోండి. మీరు అన్నట్టుగానే చలి తగ్గిపోతుందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంకా కొద్దిగా చలి ఉన్నట్టుంది, కొద్దిగా వేసుకుంటాను. Thank you.
అమ్మేంటి తన కిండ్రులుగా ఉండి ఓనండి ఓనండి నేను కలెక్ట్ చేస్తాను ఓనండి కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఉందండి ఓ బాగుందండి కిందే బాగుంది పర్ఫెక్ట్గానే ఉంది ఐఎమ్ సారీ అండి ఐఎమ్ సో సారీ వెరీ సారీ సారీ మీరుండండి నేను చూస్తాను అన్ని గీటలే వస్తున్నాయి బొమ్మ పోయింది బాంబే పార్టీ రేపే మెడ్రాస్ వస్తున్నారు మనం ఇమ్మీడియట్ గా మెడ్రాస్ వెళ్ళిపోవాలి చెక్ బుక్ ఎక్కడ అరే ఏమిటి బాటిల్ అంతా ఖాళీ అయిపోయింది రావుగా నచ్చాడా ఈడియట్ వాడు వస్తే బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తాడు ఐ గాట్ ఇట్ మోహన్ మఫ్లర్ లో ఉంది రాణి మోహన్ ఎక్కడ గుడ్ మార్నింగ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావు నిద్రపోతున్నావు గుర్రు పెట్టి జాగ్రత్తగా నేను ఈ మాత్రలు రోజుకి 3 సార్లు వేసుకో 3 రోజులు పోయాక ఉంటే కనిపించు ఏంటి ఊర్లో ఉంటే కనిపించవయ్యా వెళ్ళ సరే చిలక చిలక హాస్పిటల్ టైంలో చిలక పిచ్చిగాని పిలవద్దని చెప్పానా సిస్టర్ అను అది సరే చిలకమ్మా నా మీద నువ్వు సీనియర్ కదా ఒక్క విషయం అడుగుతాను చెప్తావా ఏమిటి అడుగు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మొహానికి మాస్కులు ఎందుకు కట్టుకుంటారు ఎందుకు నువ్వు అనుకుంటున్నావు
ఆపరేషన్ ఫెయిల్ అయిందనుకో, చేసిన డాక్టర్ ఎవరో పేషెంట్ కనిపెట్టకుండా ఉండడానికి. తెలివికి చాలా సంతోషించాం గాని డాక్టర్ గారు వింటే నీ ఉద్యోగం ఊడిపోగలదు. వెళ్ళు వెళ్ళు. బొజ్జుతొండులో బొజ్జుతొండి బోచులు తాగు బొబ్బుంతలో. మాయ్ మా బొజ్జు పాలే, ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికే ఉండు బామ్మ, ఆఫీస్కి. నా పురుడి సెలవు కాస్త అయిపోయిందిగా. అయితే మాత్రం నెలల పిల్లవాడిని వదిలేసి ఆఫీస్కి వెళ్తావా? వాడికి ఏమన్నాడు బామ్మ, నువ్వు ఉన్నావుగా. ఇప్పుడు పాలు ఇచ్చేసి వెళ్తాను, హాయిగా నీ ఒళ్ళో పడుకుంటాడు. ఇది ఎక్కడ సోద్యమమ్మా? పురుడు వచ్చి 3 నెలలు అయిందో లేదో అప్పుడే ఆఫీస్ అని ఉద్యోగం అని బయలుదేరితే ఎట్లా? బామ్మ ఇది ఇండియా కనుక 2 నెలలు 3 నెలలు ఇంటి పట్టున ఉంటున్నారు గాని, ఇదే అమెరికాలో అయితే కాన్ పైన 3వ రోజే ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు. ఏమిటి కాన్ పైన 3వ రోజే? వాళ్ళేం మనుషులా మిషన్లా? ఏమోనమ్మా అంతా కలికాలంలా ఉంది. బాబు కాల్చిన రబ్బర్ షీట్ పాత బట్టలు అలమారులో ఉన్నాయి. మంచిదమ్మా. అంతకంటే తీయటి మాట చెప్పడానికి. నువ్వే మాట చెప్పినా తీయగానే ఉంటుంది, ఎందుకంటే పలికేది నీ తీయటి పెదవులు గనక. ఇంతకేమిటిది? త్వరలో మీరు, అదే నేను తల్లిని కాబోతున్నాను. ఆర్ యు జోకింగ్? వై ఆర్ యు థింకింగ్ లైక్ దట్? నిజంగా నేను తల్లిని కాబోతున్నాను. డాక్టర్, నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే రిపోర్ట్స్ చూడు. నీ శమంలో లైఫ్ లేదు. కారణం నీ ఫాస్ట్ లైఫ్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. యు ఆర్ థరోలీ స్క్రీన్డ్ అండ్ టెస్టెడ్. యు ఆర్ ఫిజికల్లీ సెక్షువల్లీ 100% ఫిట్. డాక్టర్గా ఒక బెస్ట్ ఫ్రెండ్గా నా అడ్వైజ్ ఏమిటంటే, నువ్వు మ్యారేజ్ చేసుకోకు. ఒకవేళ చేసుకోవాలని సరదా పడ్డావా, ఈ నిజం నువ్వు చేసుకోబోయే అమ్మాయికి వివరించి మరీ చేసుకో. ఎందుకంటే ఏ ఆడదానికైనా తల్లి కావాలని ఆరాటం మోస్ట్ నేచురల్. అరే బాటిల్ మొత్తం ఖాళీ అయిపోయింది, రావుగానే వచ్చాడా? అరే మోహన్ మఫ్లలో ఉంది. డాడీ మోహన్ ఎక్కడా? హలో రావు. హలో రాజా, ఏమిటి ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా? కమాన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. బాయ్ టీ, ఏమిటి విశేషాలు? కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ గెస్ట్ హౌస్లో ఉన్నాయి, వాటి కోసం మద్రాసు నుంచి వచ్చాను, వెంటనే వెళ్ళిపోవాలి. ఎనీవే హౌ ఆర్ యూ? ఫైన్. లాస్ట్ టైం నేను బాంబే వెళ్ళినప్పుడు నువ్వు మా గెస్ట్ హౌస్కి వచ్చావట, నేను నిన్ను కలవలేకపోయాను. ఐఎమ్ సారీ. లాస్ట్ టైమా? యూ మీన్ 6 మంత్స్ బ్యాక్? నో నో, 3 మంత్స్ బ్యాక్. నేను మా మిస్సెస్తో వచ్చినప్పుడు. ఫర్ ద పాస్ట్ 6 మంత్స్ ఐ వాజ్ ఇన్ స్టేట్స్. లాస్ట్ వీక్ వచ్చాను. వాట్స్ ద మ్యాటర్? అయితే నేను బాంబే వెళ్ళిన రోజు రాత్రి నువ్వు గెస్ట్ హౌస్లో లేవన్నమాట. ఆమా సార్, మా ఇంటి దానికిగా ఒళ్ళు బాగులేదు సార్. అమ్మగారిందా పర్మిషన్ అడిగి శీఘ్రమే పోయిట్స్ తిని సార్. నువ్వు వెళ్లే ముందు మోహన్ బాబు గారు అమ్మగారు భోంచేశారా? ఇల్లే సార్, ఎల్లామే రెడీ చేస్తుందా పోయిట్స్ తిని సార్. గెస్ట్ హౌస్కి ఇంకెవరన్నా వచ్చారా? ఇల్లే సార్, అయినా రొంబ చలి వాన సార్, యారదా వస్తురు సార్. నువ్వు వెళ్ళొచ్చు. సరిదా సార్. మోహన్ యూ బ్లడీ బాస్. ఏడు సార్ పిలిచారట? Thank you.
మోహన్ పంపించు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్ అలా ఉన్నారు? సార్ అవుట్, ఐ సే గెట్ అవుట్. ఏమండి ఈ లెటర్ నాకు అర్థం కావడం లేదు, కాస్త చూసి చెప్పండి. చూడవలసిన అవసరం చూసే హక్కు నాకు లేవు. ఏమిటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? సాయంత్రం నువ్వు బస్సులో వచ్చాయి. నా రాజీనామా. రాజీనామా కారణం? డిస్మిస్ చేయడానికి కారణం చెప్పాల్సిన అవసరం మీకు లేనప్పుడు రాజీనామా చేయడానికి కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్ననగా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళొచ్చారు? నిప్పు లాంటి అనుమానం నిజం అవునో కాదో తెలుసుకోవడానికి వెళ్ళాను. కానీ పెళ్లికి ముందు మన ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం, గుర్తుందా? గతంలో మన ఇద్దరం ఎలా బ్రతికినా పెళ్ళైన తర్వాత ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఏ ఒక్కరు తప్పు చేయకుండా ఆలుమగలుగా బ్రతకాలనుకున్నాం, అవునా? ఆనాటి నుంచి నేను ఏ రకమైన పొరపాట్లు చేయకుండా మనస్సాక్షిగా నిన్నే ప్రేమిస్తూ బ్రతికాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. యు హావ్ చీటెడ్ మీ. నేను మీకు మోసం చేశానంటున్నారు, కానీ మీరు నాకు చేసింది ఏమిటి? నేను పెళ్లి చేసుకునేది తల్లి కావడం కోసమే అని చెప్పాను. అలా చెప్పిన నాకు మీలో ఉన్న లోపం గురించి నిజం చెప్పకపోవడం మోసం కాదంటారా? నేనెందుకు అమ్మను కావడం లేదని అడిగినప్పుడల్లా అందమైన అబద్ధాలు చెప్పారు, అది మోసం కాదంటారా? షట్ అప్! ఎంత బరితెగించి మాట్లాడుతున్నావు! నేను నిన్ను మోసం చేశాననే కక్షతో నువ్వు సిగ్గు లజ్జ వదిలేసి వాటితో సంబంధం పెట్టుకుంటావా? మీరు పొరపాటు పడుతున్నారండి, మీరు కావాలని ఆలోచించి చేసిన పని కాదండి అది. అది పిల్లలు కావాలని నాలో ఉన్న ఆశ, ఆ క్షణంలో నేను తాగిన మందు ఇచ్చిన ఆవేశం, ఆ వాతావరణం, ఒంటరితనం ఆ పని చేయించాయే తప్ప. చేసిన తప్పు కారణాలు చెప్పి సమర్థించుకోవాలనుకుంటున్నావా? లేదండి, నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నాను. జరిగిపోయిన దానికి నాకే శిక్ష విధించాలనుకుంటున్నారు, చెప్పండి. అయితే నువ్వు తక్షణం ఆభాషం చేయించుకో. ఏమండి? అవును, నువ్వు చేసిన పాపం పాపాయి రూపంలో ఈ లోకంలోకి రావడానికి వీల్లేదు. రేపు పరాయి వాడి బిడ్డ నా ఇంట్లో నా కళ్ళ ముందు నా బిడ్డగా పెరుగుతూ ఉంటే నేను సహించలేను, భరించలేను. అందుకే నువ్వు అభాషం చేయించుకు తీరాలి. చూడండి, గతంలో చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేయమంటోంది మరీ తప్పండి. తప్పదు, నువ్వు చేసిన తప్పును చేర్పేసుకోవడానికి మరో తప్పు చేయక తప్పదు. లేదు, ఈ పసికందుని చంపి నేను పాపం చేయలేను. ఇది ఆ పసివాడి మీద ప్రేమ లేక దాన్ని ప్రసాదించిన వాడి మీద మోజా? చూడండి, బజారు మనిషిలా బరి తెగించి నీ అవసరానికి ఆకలి తీర్చడానికి ఉపయోగపడే ఆ రాస్కల్ అంటే నీకు మోజు కాము. నా జీవితంతో ఆటలాడింది చాలక, ఇంత నీచంగా మాట్లాడుతున్న నువ్వు ఒక మనిషివేనా? మిస్టర్ రాజా, మీరు నన్ను అభర్షణ చేయించుకోమన్నారు. నా దృష్టిలో అది శిశు హత్య మాత్రమే కాదు, సృష్టి హత్య. అదీగాక చేయి చేసుకునే వరకు దిగజారింది మీ సంస్కారం. ఎంతయ్యాక మనం కలిసి జీవించడంలో అర్థమే లేదు. మీ ఆస్తి మీకు రాసిచ్చేస్తున్నాను. తల్లి నప్పాలని తల్లడిల్లిపోయాను. పాపమో పుణ్యమో అది నాకు తగ్గింది. తల్లితనంలో ఉన్న చల్లదనం తెలిసిన తల్లులు తప్పక నన్ను క్షమిస్తారు. అమ్మని కావాలో మీకు బొమ్మని కావాలో అన్నది ఒకటికి 100 సార్లు తర్కించు. అమ్మనే కమ్మనమన్న నా అంతరాత్మ ప్రబోధన ప్రకారం
మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. రాణి ఏమిటక్క, బావ ఏం తప్పు చేశాడని మీ బాస్ తీసేశాడు? కారణం ఏం చెప్పలేదు. పైగా కారణం చెప్పాల్సిన అవసరం లేదని ఓ కాగితం ముక్క రాసి ఈ మొహాన్ కొట్టి పొమ్మన్నాడు. దాంతో నాకు ఒళ్ళు మండిపై నేను రాజీనామా ఇచ్చేసి ఆయన మొహాన్ కొట్టొచ్చాను. అంటే రీజన్ లేకుండా ఉత్తి పుణ్యానికి బావను ఉద్యోగంలో నుంచి తీసేశాడనమాట ఆ మహానుభావుడు. బావా, నీలాంటి బాధ్యత గల ఉద్యోగిని కారణం లేకుండా డిస్మిస్ చేస్తే ఊరుకోవడం చేతకంతనం అవుతుంది. అక్క, రేపు నేను వెళ్ళి మీ బాస్ నిలబెట్టి నాలుగు దులిపేసి సంగతి ఏమిటో తెలుసుకుంటాను. అతను తప్పు చేసింది వృత్తి విషయంలో కాదు, ఒక వ్యక్తి జీవిత విషయంలో. ఏమిటి మీరనేది? అతను ఏం తప్పు చేశాడు, ఎవరి విషయంలో చేశాడు? నా విషయంలో. నా విషయంలో అతను క్షమించడానికి తప్పు చేశాడు. నా స్థానంలోనే మరొకడుంటే అతని ఉద్యోగం తీసేవాడు కాదు, ప్రాణం తీసేవాడు. ఏమిటి మా బావ చేసినంత భయంకరమైన తప్పు? చెప్పటం నాకు సిగ్గు చిన్నతనమే అయినా మీ అందరికీ వాడి నిజ స్వరూపం తెలియాలి కనుక చెప్తున్నాను. అమ్మా రాధ, రాజాబాబును కలిసావా? కలిశాను. ఏమన్నారు? అక్కడ పెరట్లో ఉంది. ఏమన్నారో చెప్పమ్మా. జరిగిన రాతాంతం అంతా చెప్పారు. రాతాంతమా? లోపలికి రామ్మ, చెప్తాను. ఏమైందమ్మా? ఆఫీసులో ఏదైనా కాని పని చేశాడా? ఆఫీసులో కాదు, రాజాబాబు జీవితంలో చేశాడు. ఏం జరిగిందమ్మా, సరిగ్గా చెప్పు. అది ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అక్క వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. నాకేదో భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు తల్లి. ఆ రోజు బావ రాజాబాబు ఫ్యామిలీతో ఊటీ వెళ్ళాడుగా. అక్కడి నుంచి వేరే పని మీద రాజాబాబు గారు బాంబే వెళ్ళారట. వాళ్ళిద్దరిలో ఎవరు తొందరపడ్డారో కానీ బావ రాజాబాబు గారి భార్య కలిసి తప్పు చేశారు. నేను నమ్మను, నా బాబా అలాంటి వాడు కాదు. ఎవరో గిట్టని వాళ్ళు కల్పించిన కథ. లేదు మామా, ఆయన రిపోర్టులతో సహా చూపించారు. మోహన్ చెల్లక రాణి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందట. ఆయన ఎంతో ఆవేశపడ్డారు. నేను మరేం మాట్లాడలేక నోరు మూసుకొని వచ్చేశాను. ఎందుకు శాంతి ఏడుస్తున్నావు? ఆ పోయిన ఉద్యోగం గురించేనా? పోతే పోయింది బోర్డు ఉద్యోగం. అలాంటి ఉద్యోగాలు బోర్డు సంపాదించుకోవచ్చు, మనకు వచ్చే నష్టం లేదు. అవును, ఉద్యోగం పోతే నష్టం లేదు, కానీ నా అనుకున్న మనిషి మీద నమ్మకం పోతే ఆ నష్టం అంతా ఇంత కాదు. శాంతి, బాబు మీద ప్రమాణం చేసి చెప్పండి, మిమ్మల్ని రాజాబాబు ఎందుకు డిస్మిస్ చేశాడు? కారణం చెప్పనవసరం లేదని కాగితం రాశాడుగా. కారణం మీకు తెలుసు కనుక చెప్పనవసరం లేదని రాశాడు. అవునా? చెప్పండి, మాట్లాడే. అక్కడ ఎవరు లేరని, ఎవరికి తెలియదని మీరు పాడు పని చేశారు. అవునా? నేను కావాలని చేయలేదు శాంతి, ఇది అనుకోకుండా పొరపాటుగా. పొరపాటు కాదండి, అది నాకు తెలిసిపోయిందని సమర్థించుకోవాలని చూస్తున్నారు. అవునా? జరిగింది జరిగిందని మన్నించు శాంతి. ఈ ఒక్క తప్పుకు నువ్వు ఏ శిక్ష విధించినా? మీరు చేసిన తప్పుకి ఏ శిక్ష విధించినా సరిపోదు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, అందరి సాక్షిగా తాళి కట్టి, ఆ దైవం సాక్షిగా తల్లిని చేసిన మీరు నాకు ఇంత ద్రోహం చేశారంటే మీకు పెళ్ళంటే గౌరవం లేదు, తాళంటే విలువ లేదు, భార్య అంటే ప్రేమ లేదు. నా మాట కొంచెం వినిపించుకుంటావా శాంతి? మీ మాట వినడం కాదు కదా, మీ మొహం కూడా చూడాలనిపించడం లేదు. శాంతి, ఇంతకాలం మీ మనసు గొప్పదని ఆరాధించాను. మీరు నా మనిషిని నెత్తిన పెట్టుకున్నాను. మన కాపురంలో మోసం తగ్గలేమని సంబరపడ్డాను, కానీ కట్టుకున్న దాని కళ్ళుగా పింత నీచానికి దిగజారంటే మీ నీడని తాగడానికి కూడా అసహ్యం వేస్తుంది. శాంతి, నీకు దండం పెడతాను, జరిగిందంతా మర్చిపో. ఏమిటి మర్చిపోవడమా? అదే నేను మరో మగవాడితో తప్పు చేస్తే మీరది మర్చిపోయి నాతో కాపురం చేయగలరా? చేయలేరు. చేసిన తప్పుకు మన్నించమంటున్నానుగా. ఆ మాట ఎంత తేలిగ్గా అనగలుగుతున్నారండి. చూడండి, మిమ్మల్ని మన్నించేసి మీతో కాపురం చేసేటంత గొప్ప మనసు నాకు లేదు. నేనంత మహాసాధ్వీ కాదు. ఇక నుంచి నేను మీకేమీ కాను, మీరు నాకేమీ కారు. శాంతి, చాలా తొందరపడుతున్నావు. కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. రేపటి నుంచి ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఒరే,
దౌర్భాగ్యుడా, నీకిదేం పాడుబుద్ధిరా అలాంటి పాడు పని చేయటానికి. ఇలా ఎంగిల కోటికి ఆశపడే వాళ్ళని ఉప్పు పాత్ర వేసినా పాపం లేదు. తాళిగట్టిన ఆర్ధానికి ద్రోహం చేసిన వాడు దేవుడైనా సరే వాడు బాగుపడ్డాడ్రా. మహాలక్ష్మి లాంటి ఆ పిల్లకి ద్రోహం చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా పాపిష్టివాడా? చిచ్చే, నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది. చూడమ్మా శాంతి, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజమే చెప్పాలి. నువ్వు చెప్పిందంత నిజమే అయితే ఈ కేసు నెగ్గటం పెద్ద విషయం ఏమీ కాదు. అతన్ని కోర్టుకి ఇచ్చి విడాకులు ఇప్పించగలను. నేను చెప్పిన ప్రతి అక్షరము నిజమే మేడం, తగినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. గుడ్, నువ్వు ధైర్యంగా ఉండు. లాయర్ గానే కాక సాటి ఆడదానగా నీకు నేను అండగా ఉంటాను. పెళ్ళం పవిత్రంగా ఉండాలి. పెళ్ళం పరాయి వడకేసి కన్నెత్తి చూడకూడదు. తను మాత్రం ఇష్టోదే తిరగొచ్చు అనుకునే మగజాతికి బుద్ధి రావాలంటే వాళ్ళు చేసిన తప్పులు కోర్టు మధ్యకి తీసుకొచ్చి వాళ్ళ తల దించుకునేలా చేయాలి. తప్పనేది ఎవరు చేసినా తప్పే, నీతనేది ఇద్దరికి ఒకటేనని మహిళాలోకం మగవాళ్ళకి తెలియజేసినప్పుడే వాళ్ళు మారుతారు, బుద్ధి జ్ఞానంతో బ్రతుకుతారు. అందుకే నీ కేసుని టేకప్ చేస్తున్నాను. రేపు నువ్వు వస్తే ఫైల్ చేసే కేసు కాగితాల మీద సంతకం పెట్టచ్చు. అలాగే మేడం, మీ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. వస్తాను మేడం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ప్లేడర్ దగ్గర. ప్లేడర్ దగ్గర దేనికి? విడాకుల కోసం. అక్క, నీకేమైనా మతిపోయిందా? చేసిన తప్పకి పశ్చాత్తాపంతో కుమిలిపోయే బావను క్షమించడం పోయి విడాకులు తీసుకోవాలని చూస్తావా? ఒక మోసగాడికి భారీగా బ్రతకటం కంటే విడిపోయి ఒంటరిగా బ్రతకడమే మంచిది. అమ్మా శాంతి, ఆడదాని జీవితం సక్రమంగా సాగాలంటే కావలసింది ఆవేశం కాదమ్మా, ఆలోచన. వాడు చేసిన పని మంచిదని వాడిని నువ్వు మన్నించాలని నేను చెప్పను. కానీ వాడు చేసింది తప్పైతే నువ్వు చేస్తున్నది పొరపాటమ్మా. చూడమ్మా, బంధాల్ని తెంచుకోవటం తేలికేనమ్మా, కానీ వాటిని మిగుల్చుకోవటం గొప్ప విషయం తల్లి. సంసారం ఓ సంగీతమైతే అది అప్పుడప్పుడు అపశృతి పలకచ్చు, అంత మాత్రం చేత వీణ నుంచి తీగని వేరు చేయటం తెలివి తక్కువ పనమ్మా. మగవాడి తప్పుల్ని భరించి నోరెత్తకుండా బ్రతకడం మీ తరానికి అలవాటే కావచ్చు, కానీ ఈ తరం ఆడదానికి ఆ కర్మ పట్టలేదు. తరం ఏదైనా యుగం ఏదైనా ఆలుమగల అనుబంధం అనేది ఎప్పుడూ ఒకటేనమ్మా. దాన్ని తేలిగ్గా తీసిపారేయడం ఏ కాల పాడదానికైనా మంచిది కాదు. మగవాడు తప్పు చేస్తే ఆడది వాడికి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలే, కానీ తన బ్రతుకు పాడు చేసుకోకూడదమ్మా. నా బ్రతుకు ఏమైనా పర్వాలేదు, కానీ ఈ బ్రతుకు మాత్రం నేను బ్రతకలేను. పేరుకి ఇల్లాలుగా నటించడం అది నా వల్ల కాదు, విడాకులు తీసుకునే తీరుతాను. ఒరే ఒరే, చూసావట్రా, ఒక్కసారి నువ్వు ఒళ్ళు మర్చిపోయి వేసిన తప్పటడుగు ఎటువంటి పరిస్థితులు కల్పించిందో. హాలు మొగలు కోర్టుకు ఎక్కితే ఇక ఇంటి పరువే మిగులుతుందిరా. బంగారం లాంటి కుటుంబాన్ని గంగపాలు చేశావు కదరా. తప్పని క్షమించమన్నానే, కాళ్ళు పట్టుకుని వేడుకున్నానే, వినపోతే నేనేం చేయను? తల నేలకేసి బాదుకోనా? ఇంత విషయం మీకు చావనా? ఇంతకంటే నేనేం చెప్పటో నువ్వే చెప్పు. ఒరే బాబు, ఎలాగైనా దాని మనసు మార్చాలరా. మీరు విడిపోతే జీవితంలో మీ ఇద్దరికి సుఖశాంతులు ఉండవురా. ఆ మాట విను. విడిపోతే సుఖశాంతులు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ కలిసుంటే మాత్రం నాకు మనశ్శాంతి ఉండదు. కాపురం అనేది ఖరీదుకు దొరికే వస్తువు కాదు. ఇవాళ పారేసుకున్నా రేపు కొనుక్కోవచ్చు అనుకోవడానికి. ఆలుమగలు విడిపోతే ఎక్కువ నష్టపోయేది కష్టపడేది మగవాడు కాదు, ఆడదే. అందుకే నువ్వు బాగా ఆలోచించి. నార్మే, తప్పు చేసిన మనిషిని వదిలేసి ప్రతి ఒక్కరూ నాకు నీతులు చెప్తున్నారా? నా బ్రతుకు నా ఇష్టం, నువ్వేం చెప్పక్కర్లేదు. బాబు ఏడుస్తున్నాడని వాణ్ణి ఊరుకోబెట్టడానికి నేనున్నాను. శాంతి, నా తప్పు చాలా పెద్ద శిక్ష వేయాలనుకుంటున్నాను. ఇది మీకు వేస్తున్న శిక్ష కాదు, మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నాకు నేను వేసుకున్న శిక్ష. శాంతి, ఇక ముందు ఏనాడు ఏ తప్పు చేయనని బాబు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక్క రాయి చాలు గాజు మేడని బద్దలు కొట్టడానికి, ఒక్క తప్పు చాలు ఆడ మనసును విరిచేయడానికి. అదిగా శాంతి, ఇక మీరేం చెప్పినా నేను విన్నా. ఇక ముందు మీరేం చెప్పడానికి కూడా నేను ఇంట్లో ఉండను. బహుశా మళ్ళీ మనం కూర్చొని కలుస్తావేమో. మేడం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి.
ఏమిటి విశేషం? చెబుతానమ్మా. విడాకుల కోసం మీ దగ్గరకు వచ్చిన శాంతి అనే పిల్ల ఎవరో కాదమ్మా, నా మనవడ పెళ్ళం, దీని అక్క. ఓ ఐసి, ఆ ఘనుడు మీ మనవడా? తను రావడానికి మొహం చెల్లక రాజీ బారానికి మిమ్మల్ని పంపాడా? వాడు చెయ్యకూడని పనే చేశాడమ్మా. ఆడదానిగా నేను కూడా వాడిని ఎంతో అసహించుకున్నాను, తిట్టిపోశాను. పిచ్చివాళ్లా తిరుగుతున్నాడమ్మా, పచ్చన సంసారం విచ్ఛిన్నమైపోయింది. మీరు ఎలాగైనా శాంతికి నచ్చ చెప్పి వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అది జరిగే పని కాదు. తాళి కట్టేటప్పుడు తల ఉంచింది కదా అని జీవితాంతం తల ఉంచుకుని పడి ఉండడానికి ఇదేం తాతల నాటి కాలం కాదు. చూడమ్మా, మీ న్యాయశాస్త్రానికి క్షమాగుణం లేకపోవచ్చునేమో, కానీ సంసారం అన్నాక ఒకరు తప్పులు ఒకరు క్షమించుకునే గుణం ఉండాలి భార్యాభర్తలకి. అదే లేకపోతే ఈ లోకంలో ఈనాడు ఇన్ని సంసారాలే ఉండేవి కావు. ఇలాంటి నీతులు చెప్పే మీలాంటి ముసలివాళ్ళు ఆడవాళ్ళని పిరిగి వాళ్ళగా చేస్తున్నారు, యువతరాన్ని ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు. ఇలాంటి చేతస్తో కౌరులు చెప్పి ఆడజాతిని చేతగాని జాతిగా చేస్తున్నారు. మీ సోది వింటా కోపిక లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళకపోతే నీ కొంపలో కాపురం పెడతాననుకున్నావా? తెల్లారితే ఎవరి కొంపలో నిప్పులు పోయాలా అనే జాసకల నీకు మా మాటలు వినే ఓపిక తీరిక ఎలా ఉంటాయి? లాయర్గా బోల్డు పుస్తకాలు చదివింటాం, బోల్డు కేసులు చేసి ఉంటాం, బోల్డ్ డబ్బు కూడా సంపాదించుంటాం. లంకంత ఇల్లుంది ఎందుకు? పెళ్ళ పెటాకుల పిల్ల పాప. అమ్మతనంలో ఉన్న కమ్మదనం నీకు తెలిసుంటే పసిబిడ్డతోనే ఇంటికొచ్చిన శాంతికి హితబోధ చేసేదాని, సంసారాన్ని నిలబెట్టుండేదానివి, కానీ ఇలా విషబోధ చేసేదానివి కాదు. కాపురాలు విడగొట్టడం చాలా గొప్ప అనుకుంటున్నావు, జీవితాల్ని తగలబెట్టడం ఘనకార్యం అనుకుంటున్నావు. భార్యాభర్తల మధ్యన వచ్చిన తగాదాల్ని మనసుతో ఆలోచించాలి, కాని మనసులేని నీ లాబుక్కులతో కాదు. భర్త ఒక తప్పు చేశాడని వాణ్ణి వదులుకోవాలనుకోవడం భార్య దౌర్భాగ్యం. అలాగే తన బ్రతుకుని అంకితమిచ్చే భార్య చిన్న తప్పు చేసిందని దాన్ని వదిలించుకోవాలనుకోవడం భర్త దౌర్భాగ్యం. ఆ విషయం తెలియని వాళ్ళకి తెలియ చెప్పటానికి బదులు వాళ్ళని విడదీయాలనుకునే నీలాంటి దాన్ని అర్థించటం నా దౌర్భాగ్యం. పదవే పద, ఇదిగో చూడు, నీ చేతల వల్ల రాతల వల్ల మా రాతలేం మారిపోవు. ఆ దేవుడే అందరు రాతలు రాసి ఉంచుతాడు. బ్రతుకంతా బీడు చేసుకుని మూడులా ఎండ పెట్టుకున్నాం. చచ్చే ముందైనా నాలుగు మంచి కార్యాలు చెయ్యి. మా సంసారంలో దీపం పెడతావని కొండంత ఆశతో వచ్చాను, కానీ కొరివు పెట్టావు. చిచి, నిన్న దేవుడు కూడా క్షమించడే. డాక్టర్ ఫోన్ చేస్తాను. నేను డాక్టర్ని, నేను చూసుకుంటానండి. ఏంటి శాంతమ్మా మీరు అనేది, మీరు మా ఇంట్లో ఉంటారా? అవును వీరన్నా, ఆ ఇంటితోనూ అక్కడ మనుషులతోనూ బంధాలన్నీ తెంచేసుకున్నాను. నా జీవితానికి ఒక కొత్త పద్ధతి ఏర్పరచుకునే వరకు ఎక్కడైనా తలదాచుకోవాలనుకున్నాను. నన్ను అభిమానించేవాడివి నువ్వే అని నమ్మి నీ దగ్గరకు వచ్చాను. వారం 10 రోజుల పాటు నేను ఇక్కడ ఉండడానికి మీ దంపతులకు అభ్యంతరం ఏమీ లేదుగా. అదేం మాట శాంతమ్మా, కోవెల్లో ఉండే దేవత నా ఇంటికి వచ్చి ఉంటానంటే నాకు అభ్యంతరం ఏమిటమ్మా? నా తోడపుట్టిన చెల్లెలు లాంటిదని నువ్వు అన్న దగ్గర ఎంతకాలమైనా ఉండొచ్చమ్మా. అవునమ్మగారు. అమ్మా శాంతమ్మా, నీ అన్నలాంటి మనిషిగా నేను ఒక మాట చెప్తా వింటావమ్మా. సంసారం అన్నాక 125 లక్షల గొడవలు వస్తూ ఉంటాయమ్మా, అంత మాత్రం చేత. వీరన్న, నేను నిన్ను అడిగింది సహాయమే తప్ప సలహా కాదు. నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. అమ్మమ్మ అంత మాటలకు, మీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండమ్మా. ఏమే అమ్మాయి గారు సూట్ కేసు లోపలి పెట్టు, పదనమ్మా రండమ్మా. లాయర్ గారు నమస్కారం అండి. కూర్చోమ్మా. నేను సంతకం చేయాల్సిన కాగితాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, నువ్వు సంతకం కూడా చేయొచ్చు. కానీ దానికి ముందు నీతో ఒక విషయం చెప్పాలనుంది. ఏమిటది లాయర్ గారు? కోర్టులో విడాకులు ఇచ్చినప్పుడు నీ బిడ్డను నీ భర్తకు అప్పగించారనుకో, అప్పుడు నువ్వు బిడ్డను వదిలి వెళ్ళిపోగలవా? అదేమిటండి, నా బిడ్డ నాకివ్వరా? ఇవ్వరు. అంటే బిడ్డకు తల్లి ముఖ్యమా తండ్రి ముఖ్యమా? తల్లే ముఖ్యం, కానీ లా ప్రకారం అలా కాదు. ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ బిడ్డని పోషించే అర్హత నీకుందని కోర్టు వారు నమ్మాలి. ఆ పైన తండ్రి అనుమతి కూడా కావాలి. అది 5 సంవత్సరాల వరకే, ఆ తర్వాత బిడ్డని తండ్రి తీసుకెళ్లొచ్చు. ఇప్పుడున్న కొన్ని నెలల బంధం కారణంగానే నువ్వు వాడిని మర్చిపోలేకపోతున్నావే. 5 ఏళ్లు పెంచిన తర్వాత నీ మనసును చంపుకోగలవా? నీ మమతను తెంపుకోగలవా?
చెప్పమ్మా, చెప్పు. అంతేకాదమ్మా, భర్తను వదిలేసిన ఆడదాన్ని గౌరవించేంత ఉన్నత స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు. విడాకులు పుచ్చుకున్న ఆడదాన్ని మర్యాదగా చూసేటంత గొప్ప మనసు చాలా తక్కువ మందికే ఉంటుందమ్మా. పైగా నీ బిడ్డకి తండ్రి ఎవరో అని అడిగితే నువ్వేమని సమాధానం చెప్పగలవు? ఒకవేళ నిజం చెప్పినా అది అబద్ధం అనుకుని హేళనగా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తావు? లాయర్ గారు, చూడమ్మా, నే విడాకులు ఇప్పించగలను, ఆ పైన ఏ సహాయం చేయలేను. అందుకే ముందుగా ముందు ముందు రాబోయే పరిస్థితి గురించి నీతో చెప్పాను. వెళ్ళి ఈరోజు బాగా ఆలోచించుకో. అప్పటికి నీకు విడాకులు తీసుకోవాలని ఉంటే రేపు ఉదయం వచ్చి ఆ కాగితాల మీద సంతకం చేయి. వెళ్ళరామ్మా. రండమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను గాని ఉయ్యాలో బాబు లేడేమిటి? లేకపోవడం ఏంటమ్మా, బుక్క పెట్టి ఏడుస్తా ఉంటే కాసిన పాలు కలుపుదామని లోపలికి వెళ్ళాను. బాబేడమ్మా, పిన్నిగారు, పిన్నిగారు, పిన్నిగారు! ఏంటమ్మా? మా బాబు కనిపించట్లేదు, మీరు చూసారా? లేదమ్మా. కావచ్చమ్మగారు, కావచ్చమ్మగారు, మా చంటాడు కనపడలేదు, మీరేమన్నా చూసారండి? చూడలేదే. అయితే నా బాబు ఏమైనట్టు? నా బాబు, నా బాబు మా అమ్మ తీసుకెళ్ళిందేమో. బామా, 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 బామా! బామ్మగారు, బ్లడ్ ప్రెషర్ నార్మల్, ఇంకేం పర్వాలేదు. నాకిప్పుడప్పుడే ఏం భయం లేదయ్యా. మీ కడుపున పిల్లలు పుడితే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూస్తాను. అయితే ఆడపిల్లని కానీ నీ పేరే పెట్టుకుంటావు కదా రాజేష్? రాధా, రాధా, నా బాబు కనిపించడం లేదు. ఏమిటో కనుమనేది? బాబుని వేరే ఇంటి దగ్గర నుంచి నేను బయటకెళ్ళొచ్చాను. ఇంట్లో బాబు లేడు, ఎవరికి తెలియదంటున్నారు. బాబు ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా రాధా? ఏమిటి, బాబు కనిపించడం లేదా? అవునే. మతి లేని వాళ్ళ తిరిగే బావ నీకేమీ కాకపోవచ్చు, మంచం పట్టిన బామ్మ నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ నేను నీ సొంత చెల్లెలేగా. ఆ బాబుని నాకు అప్పగించి నువ్వు తిరగచ్చుగా కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ అలా చేయలేదంటే నీకు మాలో ఎవరి మీద నమ్మకం లేనట్టేగా. ఇప్పుడు బాబు గురించి మమ్మల్ని అడిగి ప్రయోజనం ఏముంది? అదేమిట్రాదా అలా అంటావు? అసలే అది బాబు కనిపించకల్లాడిపోతుంటే పదమ్మా ఎదుగుదాం. బామ్మగారు, మీరు ఆవేశపడకండి. మనం ఎక్కడని వెతుకుతాం, ఎవరు తీసుకెళ్లారని వెతుకుతాం. శాంతి గారు, మీరు ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిది. నాకు మీ సలహాలు ఒక్కలేదు, సాయం ఒక్కలేదు. నా బాబు నేనే వెతుక్కుంటాను, నా బాబు నేనే బాబు ఒక్కతే వెళ్ళిపోతుందయ్యా. బాబు, బాబు! రాజా, ఏమిటి శాంతి, బాబు బాబు అంటే కంగారుగా వెళ్ళిపోతుంది, ఏమైంది బాబుకి? బాబుని ఎవరో ఎత్తుపోయారు. ఎత్తుపోయారా? ఆగు బావా. పట్టుదలలు పంతాలు మాని అక్క దారిలో పడాలని బాబుని మేమే దాచేశాం. ఎంత పని చేశావు రాధా. శాంతి దశలే సున్నితమైన మనసు, బాబు కనిపించడం లేదని ఏ అఘాయితం చేసుకుంటుందో ఏమిటో. శాంతి, 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 ఆగు శాంతి, ఆగు బాబు. అంతేకడా
బాబు ఎక్కడా? వీరన్నా బాబు. అమ్మ శాంతమ్మ, బిడ్డలు వేరు చేస్తే మీ దంపతులు దగ్గర అవుతారని, మీ సంసారం చక్కబడుతుందని రాధమ్మ చెప్పటం వల్ల మేమే బాబును దాచుంచాం. మళ్ళించండి అమ్మా. శాంతి, బాబుని తీసుకెళ్ళు. బాబు? అవును బామ్మ, కోర్టుకు వెళితే శాంతికి విడాకులు ఇస్తారు, కానీ బాబునివ్వరు. చట్ట ప్రకారం కన్న తండ్రికే దక్కుతాడు బాబు. మనసు లేని చట్టంలా కాక మనసున్న మనిషిలా ఆలోచిస్తే తన రక్తాన్ని పంచి 9 నెలలు తనలో పెంచిన కన్న తల్లికే దక్కుతాడు బాబు. మనం ఎవరూ అక్కర్లేదనుకుని బిడ్డను మాత్రమే కావాలనుకునే ఆమెని బాబుని తీసుకెళ్ళిపోమనండి. వాడు ఎక్కడున్నా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశ. అంతే, ఎంత ఎదిగిపోయావురా బాబు. ఆడుతూ పాడుతూ అల్లరి చేసే నీలో ఇంత పెద్ద మనసు ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దాన్ని కాపాడు. నువ్వు చేసిన అన్ని తప్పులు ఈ ఒక్క త్యాగంతో పునీతమైపోయాయిరా. గొప్ప మనసుతో దాన్ని మన్నించావు, బిడ్డను దానికే అప్పగించావు. తప్పుల్ని క్షమించటం, మనుషుల్ని మన్నించటం ఆ దేవుడు లక్షణాలైతే నువ్వు నాకు మనవుడివి కాదరా, దేవుడివి. పెద్దదాన్నైనా నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది రా నాయన, మొక్కాలనిపిస్తుంది. నన్ను మన్నించండి, మిమ్మల్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించాను. ఈ దౌర్భాగ్యాలను క్షమించండి.